హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్ర గుండె చప్పుడు విత్ మీ ఆర్జే భార్గవి. వెల్కమ్ టు అవర్ స్పెషల్ లైవ్ షో విత్ ఎ స్పెషల్ గెస్ట్ డాక్టర్ మండా విజయశేఖర్ గారు. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ఆ మాటలకి ప్రత్యక్ష నిదర్శనం మన డాక్టర్ మండా విజయశేఖర్ గారు. వైద్య శాస్త్రంలో ఎన్నో ఉన్నత చదువులు చదివినా అందరినీ ఆప్యాయంగా పలకరించే ప్రజల మనిషి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో సర్జరీగా ఉంటూ ఫ్యూచర్ డాక్టర్స్ కి విద్యను బోధిస్తూ న్యూరో సర్జన్ గా నిరంతర వైద్య సేవలను అందిస్తూ ఎన్నో ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తూ ఉత్తమ డాక్టర్గా బిరుదులు సత్కారాలు కూడా అందుకున్నారు. గత 2 దశాబ్దాలుగా వైద్య సేవలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తరతమ భేదం లేకుండా తమ దగ్గరికి వైద్యం కోసం వచ్చే వాళ్ళందరినీ సమానంగా చూస్తూ మంచి హస్తవాసి ఉన్న వైద్యుడిగా పేరెన్నికగన్న గొప్ప మానవతావాది మన డాక్టర్ గారు. సో డాక్టర్ గారికి వెల్కమ్ చెప్పే ముందు నాడీ వ్యవస్థకు సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలున్నా సమస్యలు ఉన్నా మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు అన్నమాట. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే ముందుగా నేను నెంబర్స్ చెప్పేస్తాను. ఇండియా నుంచి కాల్ చేయాల్సిన ఆత్మీయులైతే 9705222005, యుఎస్ఏ ఆత్మీయులైతే 9197012005, యూకే ఆత్మీయులైతే 11588255. అలాగే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సేమ్ ఇండియా నెంబరే అండి, 9705222005. ముందుగా డాక్టర్ గారికి వెల్కమ్ చెప్తాం. హలో అండి డాక్టర్ గారు, నమస్కారం. వెల్కమ్ టు అవర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో అండి, నమస్తే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు డాక్టర్? ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఎన్ఆర్ఐ తెలుగు రేడియో. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ అండి. అండ్ డాక్టర్ గారు, ఈరోజు ఒక స్పెషల్ డే ఉందండి. మనకి ప్రాణం పోసేది అమ్మ అయితే ఆ ప్రాణానికి ఎలాంటి అపాయం వచ్చినా కాపాడేది వైద్యులు. సో మీరిద్దరూ మాకు దైవ సమానమే. సో మీ ఈ మదర్స్ డే సందర్భంగా మీ మదర్కి, మా మదర్కి, అలాగే మన శ్రోతల్లో ఉన్న వండర్ఫుల్ మదర్స్ అందరికి హ్యాపీ మదర్స్ డే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగా గుర్తు చేసుకున్నారు ఇవాళ మదర్స్ డే, థ్యాంక్ యూ. యా అండి. అండ్ డాక్టర్ గారు, ముందుగా మీ బాల్యం గురించి, మీరు ఎక్కడ పుట్టారు, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ సాగింది, ఇవి ఈ మీ మాటల్లో. అలాగే అమ్మా, నమస్తే అండి. నేను ఇవాళ చెప్పే అనుకున్నాం కదా మదర్స్ డే కాబట్టి మదర్స్తో ప్రారంభిద్దాం. మా మదరు సీతాలక్ష్మి గారు అండి. మా ఫాదరు పద్మారాం ప్రసాద్ అని. మాది యాక్చువల్గా నేటివ్ ప్లేస్ అయితే శ్రీకాకుళం దగ్గర అరసవెల్లి. ఓకే. అయితే మా మదరు, మా మేనమామ తాతగారు వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి నేను పుట్టడం అయితే విశాఖపట్నంలో పుట్టాను. బట్ మా మదరు స్కూల్ టీచర్గా పనిచేసేవాళ్ళు. సో మాకు చిన్నప్పటి నుంచి కూడా మదరు ఇంట్లోని స్కూల్కి వెళ్తే స్కూల్ నుంచి వచ్చి చాలా పుస్తకాలు లైబ్రరీ నుంచి ఇస్తే, నేను చిన్నవాడిని మా ఇంట్లో, నాకు ఒక అన్నయ్య ఉన్నారు. సో బుక్స్ తీసుకొచ్చి 3 బుక్స్ పట్టుకొచ్చి ఇస్తే ఇంట్లో కూర్చున్న బుక్స్ ఒకళ్ళొకళ్ళు ఎవరు ఫాస్ట్గా చదువుతారో చదివిన తర్వాత మళ్ళీ రొటేట్ చేసుకుని. సో చదవడం పుస్తకాలు, కథలు కానీ, మిగతా పెద్దపాల శిక్ష కానీ, మిగతా స్తోత్రాలు కానీ, శ్లోకాలు ఏవైనా. సో మంచి ఫౌండేషన్ అక్కడ మా మదర్ దగ్గరే ఫస్ట్ అండి. అవునండి, మేము తర్వాత శ్రీకాకుళంలోని, మేము బేసిక్గా శ్రీకాకుళం నేటివ్ ప్లేస్ స్వస్థలం. ఆ తర్వాత మా ఫాదర్ ఎల్ఐసిలో పనిచేసేవాళ్ళు, అంచేత వృత్తిరీత్యా ఆయన ట్రాన్స్ఫర్స్ అయ్యి విజయనగరం బొబ్బిలిలో ఉంటే నేను బొబ్బిలి సంస్థాన హైస్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత 10th క్లాస్ వచ్చినప్పటికి విశాఖపట్నం సెయింట్ ఆంటనీ హైస్కూల్, ఏవియన్ కాలేజ్, సబ్సిక్వెంట్గా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదివానండి. ఇది నా ఎడ్యుకేషన్. తర్వాత పీజీ, అంటే 85లో ఎంబీబీఎస్ చేసామండి నేను. తర్వాత ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ చదివాను నేను. ఎంఎస్ నాకు, అంటే మేము ఎంబీబీఎస్ చేరినప్పుడు మా తాతగారు చెప్పాడు, తాత డాక్టర్ అంటే సర్జరీ చేసి ఆపరేషన్ చేసి ఏమైనా ఉంటే అది తీసేస్తే వాడికి మొత్తం వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోతుందిరా, సర్జరీ చేస్తేనే డాక్టర్ అని మా తాతగారు నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పారు. అంటే మా ఇంట్లో ఎవరు డాక్టర్ లేరు, మా అన్నయ్య డాక్టర్, మా పూర్వీకుల్లో పెద్దవాళ్ళు ఎవరు లేరనమాట. సో తర్వాత ఎంబీబీఎస్లో చేరినప్పుడు కూడా నాకు సర్జరీ అంటే, జనరల్ సర్జరీ అంటే చాలా అభిమానం ఉండేది, చాలా ఇష్టం. సో జనరల్ సర్జరీ నేను ఎంఎస్ జనరల్ సర్జరీ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో చేశాను.
ఓకే చేసిన తర్వాత 98లో నేను ఏపీ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో చేరాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ విశాఖపట్నంలో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. నేను చేసిన ఓకే పన్నాళ్ళలో సర్జరీ సర్జన్గా చేసిన తర్వాత 2000లో నేను మళ్ళీ అంటే న్యూరో సర్జరీ అంటే ఇంట్రెస్ట్ కలిగి న్యూరో సర్జరీ నేను 2000లో తీసుకున్నాను. సో ఇవాళకి కరెక్ట్గా అంటే ఈ ఈ సంవత్సరానికి 20 ఇయర్స్ నేను న్యూరో సర్జరీలో కంప్లీట్ చేశానండి. ఇది నా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గ్రేట్ అండి. 2 దశాబ్దాలుగా వైద్య సేవలను అందిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ అయితే మీరు 98లో మన వైద్య సేవని స్టార్ట్ చేశారనమాట. అవునండి. ఓకే అండి. ఇంకా మీరు నాడీ వ్యవస్థ పనితీరుని ఏదైనా మీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన బాడీలో హ్యూమన్ బాడీలో నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటారు? అంటే బేసిక్గా అందరూకి ఐడియా ఉంటుంది, కేంద్ర నాడీ వ్యవస్థ అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకే. మనకి కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ముఖ్యంగా మెదడు, అలాగే మధ్య భాగంలో ఉండే స్పైనల్ కార్డు, మెడుల్ అబ్లంగంటే ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అలాగే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఈ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే మిగతా నర్వ్స్ కానీ మిగతా శరీరంలో మిగతా అవయవాలకు వెళ్ళేవి, సో ఇవన్నీ కూడా పెరిఫెరల్ నర్వ్స్ కింద వస్తాయి అన్నమాట. సో మేము ఇప్పుడు చూసేది ఏంటంటే మనకి ఇందులోన చాలా వరకు మెడికల్ రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయి, బ్రెయిన్కి సంబంధించి కానీ స్పైనల్ కార్డ్ కానీ లేకపోతే నరాలకు సంబంధించి. ఈ చాలా వరకు న్యూరో ఫిజిషియన్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు. అయితే న్యూరో నేను న్యూరో సర్జన్ అండి. న్యూరో సర్జన్ అంటే ఏంటంటే ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు బేసిక్గా వాటి మీద అవగాహన ఉంటూ వాటికి మందులతో కాకుండా, మందులతో నయం కాకుండా ఆపరేషను పడే కేసులు, ఆపరేషన్ వల్ల నయమయ్యే కేసులు మేము న్యూరో సర్జన్స్ డీల్ చేస్తాం. సో బేసిక్గా న్యూరో సర్జన్స్ అంటే న్యూరో ఫిజిషియన్స్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ న్యూరాలజీ ప్లస్ సర్జికల్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. అంటే శస్త్రచికిత్స చేసి ఆపరేషన్ చేసి తీసేవి న్యూరో సర్జరీ. అది ఓకే. మామూలుగా కామన్ గా ఒక ఏజ్ తర్వాత పారాలసిస్ వస్తుంది అంటారు, బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చాయి అంటారు, ఇవి ఎందువల్ల వస్తాయి అంటారు డాక్టర్? ఇవేనంటే పారాలసిస్ కానీ లేకపోతే బ్రెయిన్ లో క్లాట్స్ రావడానికి కానీ కారణాలు చాలా ఉంటాయండి. ఒక్కసారి అంటే ఈ క్వశ్చన్ మనం కొంచెం పక్కన పెడితే నేను ఒక క్రమబద్ధం, అంటే మీరు వయసు గురించి ఏజ్ గురించి అన్నారు కాబట్టి మనం ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు ఏవైనా డిసీజెస్ మనం తీసుకుంటే పుట్టిన దగ్గర నుంచి, అంటే చిన్నపిల్లల దగ్గర నియోనేట్స్ అంటాం ఇన్ఫెంట్స్, పుట్టిన దగ్గర నుంచి మిడిల్ ఏజ్ అడల్ట్స్ అలాగే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే పుట్టుక, యవ్వనం, పెద్దవాళ్ళు, అలాగే తర్వాత వార్ధక్యం, ముసలితనం. సో ఒక్కొక్క ఏజ్కి కొన్ని కొన్ని రిలేటెడ్ డిసీజెస్ కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు అడిగిన బ్రెయిన్లో ఉన్న క్లాట్లు కానీ లేకపోతే పారాలసిస్ కానీ ఎలా వస్తాయి అన్నది, ఈ క్లాట్స్ అనేది ఏంటంటే సాధారణంగా అంటే వీటిని ఇంట్రా సెరిబ్రల్ హెమటోమాస్ అంటాం. బ్రెయిన్లో ఉండే క్లాట్స్ని అంటే బ్రెయిన్ హెమరేజ్ అంటాము. బ్రెయిన్లోన విడిగా కానీ రక్తస్రావం జరగడం కానీ లేకపోతే బ్రెయిన్ ప్యారంకైమాలోన రక్తం గూడు కట్టడం కానీ, సో రెండు రకాలుగా కూడా ఉండొచ్చు. సో ఇవి సాధారణంగా వీటికి ఏంటంటే మెయిన్ కారణము ఈ పేషెంట్స్కి ఇలా జరిగిన వాళ్ళు హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ చాలా అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందో అవి ఒక సిస్టమేటిక్గా ఉంటే పర్వాలేదు. ఇప్పుడు మనం బీపీ ఉందని తెలిసిందనుకోండి, దానికి మనం మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు, ఆ మందులను రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. మందులు రెగ్యులర్గా సాధారణంగా కొంతమంది అపోహలు, ముఖ్యంగా విలేజెస్ పెద్ద అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారు, బీపీ మందులు వేసుకున్నాం కదా అంటారు, నెల 2 నెలల తర్వాత చూపించుకుంటాము, మేము చూపించుకున్నాం డాక్టర్ గారు బీపీ బాగానే ఉంది కాబట్టి ఆపేసాము. సో అలాగ చేయకూడదండి. ఏంటంటే ఇప్పుడు మనం ఆకలిస్తే అన్నం తింటాము, మళ్ళీ రేపు ఆకలిస్తే రేపు అన్నం తినాలి కదా. అలాగే మందులు అన్నవి చాలా క్రమబద్ధంగా వేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాత్రమే బీపీకి అంటే ఒక స్పెసిఫిక్ కాజ్ ఉంటే ఇవి కొన్నాళ్ళు వాడి ఆపేయండి, డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఆపాలి. అలా కాకుండా ఇర్రెగ్యులర్గా వాడడం కానీ 2-3 అంటే కొన్నిసార్లు మన కంట్రీలోని అంటే ఇండియాలోని కానీ మిగతా చోట్ల కన్నా మరిచిపోవడం అనేది ఒకటి ఉంటుంది. లేకపోతే లేకపోతే కొంతమంది అయిపోయాక మందులు అయిపోయిన దాకా చూసుకోరు. ఇవాళ మందులు స్టిప్ అయిపోయింది అనుకోండి, 4 రోజులు కొనుక్కుంటారు, ఇవాళ అయిపోయిన తర్వాత సడన్ గా చూసినా కొనుక్కుందాం రేపని ఒక 4-5 రోజులు స్కిప్ చేసేస్తూ ఉంటారు. అది కావాలని కాకపోవచ్చు,
సో ఇటువంటి సందర్భాలు అంటే బీపీ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్లక్చువేషన్స్ అప్పుడు సడన్గా బ్రెయిన్ హెమరేజ్ అన్నది వచ్చి ముఖ్యంగా అధికంగా బీపీ ఉన్నప్పుడు బ్రెయిన్లోన చాలా భాగాలు ఉంటాయి, పుటామిన్ అంటాం, బ్యాసల్ గ్యాంగ్లియా అని అంటాం, ఆ రీజియన్లో రక్తస్రావం రాగానే చిన్న జాగా అయినా కూడా అక్కడ రక్తస్రావం అయితే వెంటనే పెరాలసిస్కి దారితీయచ్చు. సో ఇది రక్తస్రావంకి సంబంధించి పెరాలసిస్ రావడం. అంటే క్లాట్స్ ఏర్పడినప్పుడు అనేది కాదు, సాధారణంగా ఏమవుతుందంటే ఇది సడన్గా ఈ బ్రెయిన్ హెమరేజ్ వల్ల వచ్చే క్లాటు లేకపోతే దానివల్ల వచ్చే పెరాలసిస్ ఏంటంటే పేషెంట్కి సడన్గా హెమరేజ్ వచ్చినప్పుడు బ్రెయిన్లో ఉన్న తలలోన చాలా సివియర్ హెడేక్ వస్తుందండి. అలాగే దాన్ని మనం ఇంట్రాసెరిబ్రల్ హెమటోమా అంటాం, అలాగే సబర్క్యులర్ హెమరేజ్ అంటాం. అంటే ఏంటంటే ఒకసారి రక్తనాళాలు ఉంటాయి, ఆ రక్తనాళాలు చిట్లుతాయి అన్నమాట. అంటే వాటికి మేము మా వైద్య పరిభాషలో సైంటిఫిక్గా ఎంజరిజమ్స్ అంటాం. ఎంజరిజమ్స్ కానీ ఏవి మాల్ఫార్మ్ ఆర్టీరియోవెనస్ మాల్ఫార్మేషన్స్ అంటాం. సో సడన్గా అంటే ఇది ఏంటంటే రక్తనాళం ఉందనుకోండి, మన బ్లడ్ వెసల్ ఆర్టరీస్ ఏమైనా ఉంటే దానికి పక్కన దాని ఉండే వాల్లో ఒక వీక్గా ఉందనుకోండి, అప్పుడు ఒక బుడగలాగా పక్కకి ఈ పొంగులాగా వస్తుంది అన్నమాట రక్తనాళం. అంటే అక్కడ ఉండే వాల్ థిక్నెస్ సన్నబడి పల్చగా అయ్యి పక్కకి బొడిపులాగా వస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో ఆ సన్నగా పలచబడిన బ్లడ్ వెసల్ తాలూకా వాల్ ఏదైతే ఉందో అది సడన్గా రప్చర్ అవుతుంది. సో రప్చర్ అయినప్పుడు సడన్గా సివియర్ హెడేక్ వస్తుంది అన్నమాట. సో వాళ్ళు ఈ పేషెంట్స్ రావడం అంతకుముందు ఎప్పుడు లైఫ్లో ఇంత తలనొప్పి చూడలేదని భరించలేదని చెప్తారు. సో అంత సివియర్ హెడేక్ రావడం కానీ అలాగే క్లాట్ రావడం, ఒకసారి హెమరేజ్ వచ్చినప్పుడు వెంటనే వామిటింగ్స్ రావడం కానీ లేకపోతే లోపల బ్రెయిన్ లోపల ఉండే బ్లడ్ రక్తం చిమ్మినందువలన బ్రెయిన్ సర్ఫేస్ బాగా ఇరిటేట్ అయ్యి దానివల్ల ఫిట్స్ సీజర్స్ అంటాం, అంటే ఫిట్స్ మూర్ఛ వ్యాధి వస్తుంది కదా అలా కూడా వస్తాయన్నమాట. సో ఇవి సాధారణంగా ఇవి బ్రెయిన్ హెమరేజ్ వల్ల వచ్చే పీటలోన వచ్చే సాధారణమైన చాలా కామన్గా వచ్చే లక్షణాలు. బాగా తలనొప్పి, వాంతులు, లైట్ వేవ్ చూడలేకపోవడం, అంటే ఫోటోఫోబియా అంటాం, వాళ్ళు లైట్ వేవ్ చూడలేరు పేషెంట్. సో ఇటువంటి లక్షణాలు ఉంటాయి. మెమరీ కూడా డిక్రీజ్ అయిపోతుంది అంటారు కదా వాళ్ళకి పారాలసిస్ అటాక్ అయిన వాళ్ళకి. అంటే ఇందులో చెప్పాను కదమ్మా ఇవి ఏంటంటే ఎక్యూట్ ఈవెంట్స్, మీరు బ్రెయిన్లోన క్లాట్ రావడం కానీ హెమరేజ్ వల్ల రావడం కానీ పారాలసిస్. సో ఈ ఎక్యూట్ ఫేజ్ ఇది సర్వైవ్ అవ్వాలి పేషెంట్. ఇది యూజువల్గా లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాంతకంగా ఉంటాయి అన్నమాట ఈ బ్రెయిన్ హెమరేజ్ క్లాట్లు. ఇవి ఆ ఫేజ్ మనం కాపాడుకునే జాగ్రత్తగా వస్తే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్లో వీటి వల్ల ఇవి కూడా మెమరీ డిస్టర్బెన్స్ కూడా వస్తాయి. కానీ మెమరీ డిస్టర్బెన్స్కి ఏంటంటే సాధారణంగా మనం ఇందాక అనుకున్నాం కదా ఏజింగ్ ప్రాసెస్లోన ఓల్డ్ ఏజ్లోన ఏజ్ అయ్యే కొద్దీ కూడా మనం డిమెన్షియా అంటాం దీన్ని, మెమరీ డిస్టర్బెన్స్ డిమెన్షియా. అందులో చాలా రకాలు ఉంటాయి, ఆల్జీమర్స్ డిసీజ్ అని, మిగతా అవి వాస్కులర్ డిమెన్షియా అని చాలా కాజెస్ ఉంటాయి. సో ఏదైనా మతిమరుపుతనం అనేది చాలా కామన్గా వస్తుంది, కాకపోతే అది ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ అది ఎక్కువగా వస్తుంది అన్నమాట. అవును. ఒకసారి పారాలసిస్ అటాక్ అయ్యాక అది క్యూర్ అవుతుంది అంటారండి, కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది ఓన్లీ మెడిసిన్ ద్వారానేనా లేకపోతే ఏమైనా సర్జరీస్ కూడా ఉంటాయా వీటికి? ఇప్పుడు ఈ పారాలసిస్ అన్నది ఏంటంటే ఒక కామన్ వెరీ బ్రాడ్ టెర్మినాలజీ అన్నమాట, అది చాలా వైడ్ స్కోప్. దానికి ఇందాక చెప్పాను కదా పారాలసిస్కి అదంటే అది ఒక ఎండ్ రిజల్ట్. ఓకే. దానికి కారణాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే సడన్గా ఇప్పుడు ఎక్కువ స్మోకర్స్ కానీ డయాబెటీస్, హైపర్టెన్షన్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, స్మోకర్స్ ముఖ్యంగా వాళ్ళకి ఏమవుతుందంటే రక్తనాళాల్లోన ఈ కొవ్వు పేరుకుపోయి దాని తాలూకా వ్యాసం ఏదైతే డయామీటర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అన్నమాట. సో మనం ప్రతి మనిషికి కూడా హార్ట్ మెయిన్ సప్లై, బ్లడ్ సప్లై ఈచ్ బీట్ ఆఫ్ ద హార్ట్ తోటి బ్రెయిన్కి ముఖ్యంగా మెయిన్ కావాల్సిన మేజర్ పార్ట్ 20% ఆఫ్ ద బ్లడ్ సప్లై ఫ్రమ్ ద బ్రెయిన్ ఫ్రమ్ ద హార్ట్ విల్ గో టు ద బ్రెయిన్. సో ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లోని కొవ్వు పేరుకొని లేకపోతే స్మోకర్స్లో కొంచెం క్యాల్సిఫికేషన్ గడ్డ కట్టినట్టు అయ్యి దాని ల్యూమెన్ నేరో అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది మనకి బ్రెయిన్కి అందవలసినంత రక్తము అందదు అన్నమాట. సో రక్తం దానికి సరిపడే రక్తం అందకపోయినా కూడా దాని బ్రెయిన్ వెంటనే దాని తల్లకి ఫంక్షన్ నార్మల్గా అటెంటివ్గా ఉండడము, కాలుచి కదల్చడము, మాట్లాడటము, సో ఈ ఇవి తగ్గిపోయి అది ఒక కారణం అవ్వచ్చు పారాలసిస్. సో
అలాగే సడన్ గా మీరు ఇందాక అడిగినట్టు బీపీ సడన్ గా ఎక్కువ అవడము, మెదడులో ఉన్న రక్తస్రావం జరగడం. అంచేత సాధారణంగా జనరల్ గా అంటే బ్లాక్ అయిపోయింది అంటారు. బ్లాక్ కి క్లాట్ కి చాలా తేడా ఉంటుందండి. సో రక్తం ఎప్పుడైతే రక్త ప్రసరణ వెళ్లకుండా ఆగిపోయిందో, మన కాలువలో ఏదైనా అడ్డుపడింది అనుకోండి, మనం అది తీస్తేనే మళ్ళీ ఆ కాలువలో నీరు మామూలుగా వెళ్తుంది. అలాగే ఈ మెదడుకి పట్టుకెళ్ళి రక్తనాళాల్లో ఏదైతే క్లాట్లు లేకపోతే ఇటువంటివి అడ్డుంటాయో దాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. అది కానీ లేకపోతే రక్తం థిక్గా అయ్యి గడ్డ కట్టే గుణాన్ని కొంచెం తగ్గించడానికి మనం యాస్పిరిన్ అంటాం. ఈకోస్పిరిన్ చాలా సాధారణంగా వాడుతూ ఉంటారు. సాధారణంగా బీపీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా యాస్పిరిన్ వాడతారు. ఈ యాస్పిరిన్ లేకపోతే క్లోపిడోగ్రిల్ మిగతా డ్రగ్స్ ఏం చేస్తాయంటే రక్తం థిక్గా ఉండకుండా దాన్ని పల్చగా చేస్తాయి అన్నమాట. బ్లడ్ థిన్నర్స్ అంటాం కామన్ లాంగ్వేజ్లో. సో వాటికి మెడికల్ ట్రీట్మెంట్ ఎర్లీ ఫేజ్లో మనం పెరాలసిస్ వస్తున్నప్పుడు ఏంటంటే మనకి మూతి పక్కకు లాగడం కానీ, మాటలో తేడా రావడము, లేకపోతే హ్యాండ్ గ్రిప్ తగ్గడము, సో ఇవి ఈ లక్షణాలు ఏ ఉన్నా కూడా వెంటనే వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయించుకుంటే రక్త ప్రసరణ సరిగా లేదన్నది కానీ మనకి ఇది డాప్లర్ స్టడీ వల్ల కానీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ వల్ల తెలిస్తే రక్త ప్రసరణ సరిగా అందడానికి మందులు వాడితే ప్రారంభంలోనే అది పూర్తిగా మందులతో నయమైపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రక్తం గడ్డ కట్టి లోపల ఒక బ్లడ్ వెసల్ రప్చర్ అయ్యి క్లాట్ ఉండి ఉందనుకోండి, అప్పుడు ఆ క్లాట్ తీయడం కానీ మళ్ళీ అటువంటి చేయకుండా దానికి కొన్నిసార్లు మనం మెకానికల్గా క్లాట్ ఉండి దాన్ని తీస్తాం, యాంజియోప్లాస్టీ అంటాం. ఈ యాంజియోగ్రామ్ చేసి అందులో అది రిమూవ్ చేస్తాం, మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. లేకపోతే అక్కడికి వెళ్ళి క్లాట్ కరగడానికి ఒక మెడిసిన్ ఇస్తాం, ఇంజెక్షన్ ఇస్తాం, కాస్ట్లీ ఇంజెక్షన్. సో దాన్ని ఈ కెమికల్ థ్రాంబెక్టమీ అంటాం. సో మనం ఎక్కడైతే రక్తనాళంలో గడ్డ కట్టి ఉందో అడ్డుతోందో దాన్ని వెళ్ళి రిమూవ్ చేయడం అన్నమాట, ఫిజికల్గా రిమూవ్ చేయడం. సో అది అటువంటి కారణాల వల్ల కూడా వెంటనే మనకి రిజల్ట్ బాగుంటుంది. ఒక్కోసారి పెరాలసిస్ అన్నది ఏంటంటే ట్యూమర్స్ వల్ల కూడా రావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల. సో అటువంటి అప్పుడు ఆ ట్యూమర్ తీసామనుకోండి మనకి పెరాలసిస్ మళ్ళీ నార్మల్ అవ్వచ్చు. సో పెరాలసిస్ అన్నది ఒక ఎండ్ రిజల్ట్, దానికి కారణాలు అనేక ఉంటాయి. ఆ కారణం బట్టి అది ఒక్క కేవలం మందులతో నయం అవుతుందా, లేకపోతే మనం ఏమైనా మందులతో పాటు యాంజియోగ్రామ్ ప్రొసీజర్స్ చేస్తే టైంలో అవి నయం అవుతాయా ఆపరేషన్ లేకుండా, లేదా కొన్ని సందర్భాలు ఆపరేషన్ చేస్తేనే నయం అవుతాయి ట్యూమర్స్లు అటు తీయాలంటే, అటువంటివి కూడా ఉంటాయి. సో కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి అది. మీరు ట్యూమర్ అన్నారు కాబట్టి అసలు ట్యూమర్ అంటే ఏంటి సార్, అది ఎలా ఫామ్ అవుతుంది? ఇవి ఏంటంటే బ్రెయిన్లో ట్యూమర్స్ అన్నవి అంటే కణితి, ఈ కాయలు అన్నమాట. అవి శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చు, మనకి మామూలుగా మనం చూస్తూ ఉంటాం చాలామందికి స్కిన్ మీద కూడా, స్కిన్ కిందన కూడా వస్తూ ఉంటాయి. అలాగే స్టమక్లో వస్తుంది, కిడ్నీలో ట్యూమర్స్ వస్తాయి, లివర్లో ట్యూమర్స్ వస్తాయి, పేగుల్లో వస్తాయి ఇంటెస్టైనల్ ట్యూమర్స్, అలాగా ప్రతి ఎక్కడైనా రావచ్చు శరీరంలో. మనకేంటంటే బ్రెయిన్ ఈజ్ నో ఎగ్జెంప్షన్ అండి, బ్రెయిన్ ట్యూమర్స్ కూడా చాలా కామన్గానే వస్తాయి. అలాగే బ్రెయిన్తో పాటు మన నాడీ వ్యవస్థలో ఇంపార్టెంట్ స్పైనల్ కార్డ్ కూడా. సో బ్రెయిన్ ట్యూమర్స్, స్పైనల్ కార్డ్ ట్యూమర్స్, అలాగే పెరిఫరల్ నెర్వ్ ట్యూమర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు చేతికి మనకు మెడలో నుంచి ఒక నరం చేతిలోకి, రెండు చేతిలోకి వస్తున్నాయి అనుకోండి, ఆ నరాల్లో కూడా ఒక్కోసారి ట్యూమర్స్ లాగా రావచ్చు. సో అది ట్యూమర్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మనం చూసుకొని దానికి సరైన ఇన్వెస్టిగేషన్ చేసి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చెయ్యాలి. అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో ఏంటంటే చాలా మనం ఒకసారి మీ చిన్న క్లాసులో చాలామంది చదువుకుని ఉంటారు అందరూ, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ రెండు కూడా చాలా సున్నితమైన డెలికేట్ స్ట్రక్చర్స్ అండి, వెరీ వెరీ సెన్సిటివ్. ఇవి ఇవి ఏంటంటే చాలా హార్డ్ ప్రొటెక్షన్లో ఉన్న, అంటే ఎటువంటి డ్యామేజ్ కూడా అయినా ఆ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి, మినిమైజ్ చేయడానికి బ్రెయిన్ చుట్టూ స్కల్ ఉంటుంది, అలాగే స్పైనల్ కార్డ్ చుట్టూ కూడా వెన్నుపూసలు అన్నీ వెర్టిబ్రా ఒకదాని మీద ఒకటి ఉండి దే విల్ బి ప్రొటెక్టింగ్ ద స్పైనల్ కార్డ్. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మనం గుర్తు తెచ్చుకుంటే ఒకసారి ట్యూమర్స్ అన్నవి ఏంటంటే ట్యూమర్స్ కెన్ అరైజ్ ఫ్రమ్ ద స్కల్ బోన్, స్కల్ నుంచి రావచ్చు, అది కూడా బయట కనిపిస్తుంది ఒక్కసారి. అలా కాకుండా కవరింగ్స్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, మెనింజెస్ అంటాం. సో ఈ కవరింగ్స్ నుంచి రావచ్చు, అలా కాకుండా బ్రెయిన్ మధ్యలో ఉండే రక్తనాళాల నుంచి రావచ్చు, బ్రెయిన్ ప్యారంకైమా నుంచి రావచ్చు. సో ట్యూమర్ అన్నది అది కూడా ఒక బ్రాడ్ టర్మ్ అనమాట. ట్యూమర్ ఒకటే రకం ఉండదు, చాలా రకాలు ఉంటాయి. దీనికి ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లాసిఫై చేసి చాలా రకాల ట్యూమర్స్ ఉంటాయి. అందులో కొన్ని ట్యూమర్స్ చెప్పండి.
చెప్పండి అమ్మ. మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి చెప్తాను. సింప్టమ్స్ ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్ అన్నది కానీ స్పైనల్ కార్డ్ కానీ చాలా పిక్యులర్ సిచ్యువేషన్. ఇప్పుడు సపోజ్ మనకి పొట్టలో ఎవరికైనా కాయ వచ్చింది అనుకోండి, అది కొన్నాళ్ళకి వాళ్ళకి ఏదో మోషన్ ప్రాబ్లం కానీ యూరిన్ కెళ్ళడం ప్రాబ్లం కానీ అలాగ తెలుస్తాయి సిమ్టమ్స్. అలాగ అది కొన్నాళ్ళు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే కాయ పెరుగుతూ ఉంటే పొట్ట పైకి పెరిగినట్టు కనిపిస్తుంది కూడా. అలాగే వీప్ మీద కాయ వస్తే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే బ్రెయిన్లోన బ్రెయిన్ ఈజ్ సరౌండెడ్ బై హార్డ్, మనం ఇప్పుడు అనుకున్నాం కదా స్కల్, చుట్టూరా స్కల్ ఉంటుంది. సో బ్రెయిన్ లో చూమర్ వస్తే అది బయటకు కనిపించే ఆస్కారం ఉండదు మనకి. ఎప్పుడైతే చూమర్ ఒక చిన్న సైజులో పెరిగి ఒక చింత గింజల్లాగా చిన్నది స్టార్ట్ అయ్యి అలా నెమ్మది నెమ్మదిగా నిమ్మకాయ సైజు పెద్దదో పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది లోపల ఉండే వాల్యూమ్ ఫిక్స్డ్, మనకి స్కల్ లో ఉండే వాల్యూమ్ ఫిక్స్డ్. అప్పుడు ఈ పెరుగుతున్నది ఏమవుతుంది, ఆ నా పక్కన ఉండే నార్మల్ బ్రెయిన్ ని నొక్కుతూ ఉంటుంది అన్నమాట. నార్మల్ బ్రెయిన్ నొక్కినప్పుడు ఏమవుతుంది, మనకి బ్రెయిన్లోన చాలా సైంటిస్ట్ చాలా పరిశోధనలు చేసి బ్రెయిన్లోన ఏ భాగం ఏ పనులు నిర్వర్తిస్తుంది అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే నేను మాట్లాడుతున్నా అంటే మాట్లాడే స్పీచ్ ఏరియా ఒకటి ఉంటుంది, అలాగే మీరు వింటున్నారంటే వినికిడి జాగా వేరే, మనం అంటే హీరింగ్ ఏరియా వేరే ఉంటుంది. అలాగే మనం కంటితో చూసింది ఆక్సిపిటల్ కార్టెక్స్ ఉంటుంది, అదే చూసి మనం చూసిన ఆబ్జెక్ట్స్ ని అనలైజ్ చేసే ఏరియా వేరే ఉంటుంది. అలాగే కాళ్ళు కదపడానికి చేయి కదపడానికి, సో మోటార్ ఫంక్షన్స్, సెన్సరీ ఫంక్షన్స్, ఇలాగ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ట్యూమరు ఎక్కడైతే ఏ భాగంలో ప్రారంభమైందో ఆ భాగం తాలూకా ఎఫెక్ట్స్ వ్యాధి లక్షణాల కింద కనిపిస్తాయి. అంటే ఎగ్జాంపుల్ సపోజు ఒక పేషెంట్కి తల వెనక భాగంలో మనకి ఇప్పుడు ఆక్సిపిటల్ కార్టెక్స్ అంటాము, అక్కడ ఏమైనా ట్యూమర్ లాగా వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్కి విజువల్ సిమ్టమ్స్తో వస్తారు వాళ్ళు, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడము, మసక మసకల్లా రావడము, ఒక వస్తువు రెండు వస్తువుల్లా కనిపించడము, ఇటువంటివి వస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు ఫస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే సర్ఫేస్ మీద ఉండే ట్యూమర్స్, బ్రెయిన్ కొన్ని ట్యూమర్స్ ఏమో బ్రెయిన్కి పై భాగంలో ఉంటాయి, స్కల్ నుంచి కానీ బ్రెయిన్ కవరింగ్స్ నుంచి వచ్చిన ట్యూమర్స్ ఏమైనా ఉంటే అవి పై పైన ఉంటాయి. ఇటువంటివి మేము ఆపరేషన్ చేసి తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట, యాక్సెస్ ఈజీలీ యాక్సెసబుల్. ఇవి సర్ఫేస్కి ఉండే ట్యూమర్స్ దే ప్రజెంట్ విత్ కన్వల్షన్స్, ఇందాక చెప్పి అనుకున్నాం కదా సీజర్స్ అంటాం, అంటే మూర్ఛ, పేషెంట్ ఫిట్స్తో వస్తారనమాట, ఒక కాలు కొట్టుకోవడం కానీ లేకపోతే మూతి ఒక సైడ్కి ఇలాగ ఇలా కొట్టుకుంటూ ఉండడం, మా ముఖంలో ఉండే కండరాలు కంట్రాక్ట్ అవ్వడం, సో అలాగే వస్తూ ఉంటాయి. సో అది మనకి కాలు భాగం ఇన్వాల్వ్ అయిందా చేయి భాగం ఇన్వాల్వ్ అయింది దాన్ని బట్టి ఇదర్ ఫిట్స్తో అయినా రావచ్చు, లేకపోతే వీక్నెస్ అంటే అదే పెరాలసిస్, ఇందాక అన్నాను కదా ట్యూమర్స్ వల్ల వచ్చే పెరాలసిస్, చెయ్యి ఒక్కటే పడిపోవచ్చు, లేకపోతే కాలు ఒక్కటే పడిపోవచ్చు, ఒకసారి చెయ్యి కాళ్ళు కలిపి పడిపోవచ్చు. సో ఇటువంటివి అది ఉండే లొకేషన్ బట్టి దాని తాలూకా లక్షణాలు ఉంటాయి. బట్ ఏదైనా ఫిట్స్ అలాగే సివియర్ హెడేక్, ఎందుకైతే ఎప్పుడైతే ట్యూమర్ వచ్చిందో లోపల వాల్యూమ్ పెరుగుతుంది, పెరిగినప్పుడు హెడేక్ బాగా, మోస్ట్ కామన్ సింప్టమ్ ఇస్ హెడేక్, హెడేక్ తర్వాత ఫిట్స్ వస్తాయి, తర్వాత విజువల్ డిస్టర్బెన్స్, ఇలాగ వస్తాయి అన్నమాట సింప్టమ్స్. మన కొనసాగించే ముందు మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు యాడ్ అయ్యారు, వాళ్ళని పలకరిద్దామండి. హలో అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఖాజా మేడం, భార్గవ మేడం, నేను గుంటూరు నుంచి. ఓ నమస్తే అండి ఖాజా గారు, డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. మా నాన్నగారికి ఒక సమస్య ఉందండి, అది డౌట్ క్లియర్ చేసుకుందామని ఫోన్ చేశాను. ఆయన వయసు సుమారు 70 ఉంటాయండి, ఒక సంవత్సరం అటు ఇటుగా. ఓకే. గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉందని చెప్పారండి డాక్టర్ గారు స్కానింగ్ చేసి, అయితే అది పెయిన్ గానీ ఏమీ లేదానికి 8 mm అలా ఉందంట, అది దాని ఇది సైజ్. అయితే పెయిన్ వస్తే మనం ఆపరేషన్ చేయాలండి, లేకపోతే ఏమి కాదని చెప్పారు. ఆయనకి పొట్ట ఉబ్బరం ఎక్కువగా ఉంటుంది, సేమ్ టైమ్ యూరిన్ ఎక్కువగా నడుస్తుంది. ఓకే. ఒళ్ళంతా పెయిన్స్ లాగా ఉంటున్నాయి, కాళ్ళు ఇవి బరువు ఎక్కిపోతున్నాయి నడుస్తుంటే అని చెప్తున్నారు. ఇది ఆపరేషన్ చేయటమే కరెక్టా, లేదంటే ఏదన్నా మందులు ఉన్నాయా అనేది నా డౌట్ సార్. ఓకే. మీరు మీ ఫాదర్ ఏజ్ ఎంతన్నారండి? 70+ కదా? బిలో ఉంటారు. బిలో 70 ఉంటారు. షుగర్ ఏమైనా ఉందండి? లేదు, షుగర్ కానీ బీపీ కానీ ఓకే లేదండి. యాక్చువల్గా నేను అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది దానికి కొంచెం మనం వేరేగా ఉంది. నేను బ్రెయిన్ స్పైనల్ కార్డ్ సంబంధించింది, కానీ గాల్ స్టోన్స్ ఉన్నాయంటే డిఫరెంట్గా ఎవాల్యుయేట్ చేసుకోండి. అది సైజ్ ఒక్కటే క్రైటీరియా కాదు, దానివల్ల ఎంతవరకు పేషెంట్ సఫర్ అవుతున్నారు అంటే ఆ రెండుకి కొరిలేషన్ ఉండాలండి.
అంటే పెయిన్ ఏం లేదండి ఆయనకి, అది అంటే పెయిన్ లేదు కానీ అంటే భయం ఉంది ఆయనకి, అంటే కానీ పొట్టుబ్బరం ఉంది అంటున్నారు కదా, మాటికి పొట్టుబ్బరం రావడం అంటే ఫ్రీక్వెంట్ గా అటువంటి అటాక్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, పొట్టుబ్బరం కానీ లేకపోతే ఒక్కసారి కొంత కొన్నిసార్లు జాండీస్ రావచ్చు, ఆ లక్షణాలు కూడా చెప్తున్నారండి ఆయన. అందుకని అటువంటివి వచ్చి ఒకసారి వచ్చి జాండీస్ కానీ లేకపోతే కడుపు ఉబ్బరం కానీ ఇవి వచ్చి తగ్గుతూ ఉంటుంది. సో అటువంటివి ఫ్రీక్వెంట్ 2-3 సార్లు అవుతున్నప్పుడు ఖచ్చితంగా అటువంటివి ఏంటంటే చూసే మన ఆపరేషన్ గురించి చెప్పగలం, కానీ ఇలాగా చూడకుండా ఒక్క దాన్ని బట్టి మన ఆపరేషన్ గురించి చెప్పలేమండి. అంటే ఇది ఆయన భయంతో అలా చెప్తున్నారా లేదంటే ఏంటో అనేది నా డౌట్ అనమాట, అది క్యూర్ చేస్తుంది. అంటే అంత భయపడడానికి అయితే ఏమీ లేదండి, యాక్చువల్గా గాల్ స్టోన్స్ ఆర్ వెరీ సేఫ్, అంటే మిగతా కాంప్లికేటింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి లేకపోతే అపెండిక్స్ కానీ గాల్ బ్లాడర్ సర్జరీస్ కానీ ఈవెన్ 60-70 ఇయర్స్ వాళ్ళకి కూడా లాప్రోస్కోపిక్గా చాలా ఈజీగా కన్వీనియంట్గా చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఆపరేషన్ చేస్తే 10 రోజులు ఉండాలి, ఇప్పుడు లాప్రోస్కోపిక్గా చేసుకుంటే తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు. దానికి కన్సర్న్ స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవడమే, చూపించి తీసుకోవడమే బెటర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఖద్రా గారు, హ్యావ్ ఎ నైస్ డే. మనతో పాటు మాట్లాడడానికి ఇంకో అద్మీన్ రెడీగా ఉన్నారండి. హలో అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, మీ నాగేశ్వరరావు, సత్యనగర్ విజయవాడ. నమస్తే అండి సత్యనారాయణ గారు. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ విజయశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడారు. డాక్టర్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు మరి పక్షపాతం రాకుండా మేము తీసుకునే జాగ్రత్త ఏంటి సార్? అంటే నా ఏజ్ 60+. ఓకే, అంటే సింప్టమ్స్ ముందే కనిపిస్తుంటాయా, అది ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇవి ఏంటంటే మీరు ఇందాక వినుంటారు, పక్షవాతం అన్నది ఒక ఎండ్ రిజల్ట్ అండి. దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఫస్ట్ అసెస్ చేసుకోవాలి మనం. బీపీ కానీ షుగర్ కానీ ఉన్నాయా? అలాగే బీపీ 130/90 కరెక్ట్, మందులు వాడుతున్నారా, విత్ మెడిసిన్స్ అలా ఉంటుందా? టాబ్లెట్ వేసుకుంటారు, టాబ్లెట్ వేసుకుంటారు రోజు. ఓకే, టాబ్లెట్లు వేసుకున్నా కంట్రోల్గా ఉన్నారు కాబట్టి పర్వాలేదండి. ఇప్పుడు బీపీ కంట్రోల్లో ఉంచుకోవడము, షుగర్ ఉందా లేదా చూసుకోవడం, ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కూడా కంట్రోల్లో ఉంచుకోవడము. ఆ కంట్రోల్లో ఉండుంటే రెగ్యులర్గా మెడిసిన్ వాడాలండి ఏది ఉన్నా కూడా. అలాగే ఏమైనా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ కానీ మిగతావి ఏమైనా ఉంటే వాటిని మనం అవాయిడ్ చేయగలగాలి ఈ వచ్చినప్పుడు. అంతేనండి, వేరే మన అంటే కొంత జెనెటిక్గా ఏమైనా ఉన్నాయంటే అదొక మెయిన్ ఫ్యాక్టర్ ఉంటుంది మనకి, ఇంట్లో ఎవరికైనా ఉన్నాయా అన్నది. అవి లేకపోతే మనం చేయడానికి వేరే పెద్ద జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ కానీ లేకపోతే మిగతా ఆల్కహాల్ కానీ మిగతా ఏమైనా అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అవి కాకుండా ఈ బీపీ షుగర్ అన్నవి. సో మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇవి ఏవి మీకు లేనప్పుడు ఒక మీకు మీరు చెప్పేది బీపీ ఒకటే ఉందంటున్నారు, దానివల్ల పెద్ద కంగారు లేదండి. మీరు రెగ్యులర్గా కావలసిన రెగ్యులర్గా కొంచెం వాకింగ్ చేసుకుంటూ బీపీ మందులు రెగ్యులర్గా వాడుకుంటే సరిపోతుందండి. ఈ తర్వాత ఎర్లీ లక్షణాలు అంటే చెప్పాం కదా, మాట చిన్న తొట్టుపాటు రావడం కానీ లేకపోతే చిన్న హ్యాండ్ గ్రిప్ వీక్ అవడం కానీ లేకపోతే కన్ను చూపులో చిన్న మసకలాగా రావడం కానీ తల తిరిగినట్టు కానీ, సో ఇటువంటివి ఏమైనా సింప్టమ్స్ వస్తే అప్పుడు మనం చెక్ చేయించగలం. బట్ లేకపోయినా మీరు బీపీ ఉందంటే రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా వెళ్ళి చెక్ చేయించుకుంటే సరిపోతుంది. మీరు రెగ్యులర్ వాకింగ్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ కంట్రోల్ ఆఫ్ బీపీ ఉంటే సరిపోతుందండి, వేరే భయపడాల్సిన పని లేదండి. డాక్టర్ గారు, మనం ట్యూమర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆల్ ట్యూమర్స్ డేంజరస్ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఉంటాయా ట్యూమర్స్ లో? ట్యూమర్స్ చెప్పండి, అడగండి అమ్మా. అండ్ అవి ఎలా ఉన్నాయని ఎలా మనం నిర్ధారిస్తాం? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒకటి, ఆల్ ట్యూమర్స్ ఆర్ నాట్ సేమ్, అన్ని ట్యూమర్స్ కూడా క్యాన్సర్స్ కానీ డేంజరస్ కానీ కాదు. సో బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా వైడ్ టర్మ్ అన్నమాట, చాలా పెద్ద టర్మ్, అందులో చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి. ఇందాక అనుకున్నట్టుగా కొన్ని ట్యూమర్స్ స్కల్ బోన్ నుంచి వస్తాయి, కొన్ని ట్యూమర్స్ బ్రెయిన్ కవరింగ్స్ నుంచి వస్తాయి. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా చాలా బినైన్ కండిషన్స్ అంటాం మేము మా వైద్య పరిభాషలో, అంటే క్యాన్సర్ కాదనమాట. సో ఇప్పుడు బోన్ మీద ఇక్కడ ఒకరికి చూస్తే నెత్తి మీద కాయలాగా ఉంటుంది, ముట్టుకొని చూస్తే చాలా హార్డ్గా బోనీ హార్డ్గా ఉంటుంది, అంటే స్కల్ బోన్ నుంచి వచ్చింది. దానికి ఏం చేస్తాము అంటే ఆ బోన్ కట్ చేసి అది తీసి ఆ గ్యాప్ని మళ్ళీ మేము ఫిల్ చేస్తే, సో ఇటువంటి ట్యూమర్స్ మ్యాలిగ్నెన్స్కి అవకాశం చాలా చాలా తక్కువ అనమాట. అలాగే బ్రెయిన్ కవరింగ్స్ నుంచి మెనింజెస్ అంటాము, ఈ మెనింజెస్ కానీ ఈ మెనింజోమాస్ వాటి నుంచి వచ్చే వాటిని మెనింజోమాస్ అంటాం.
ఈ మెనింజోమాస్ అన్నది యాక్చువల్గా చాలా కామన్గా వచ్చే ట్యూమర్స్, ఎస్పెషలీ ఆడవాళ్ళల్లో ఇవి కొంచెం ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఈ హార్మోన్లో చేంజెస్ అవి ఉంటాయి కాబట్టి ఈ ఈ మెనింజోమాస్ అన్నవి ఉంటాయి. అవి కూడా యాక్చువల్గా అంత క్యాన్సర్ రకం చాలా అరుదుగా ఉంటాయి, అవి చాలా రేరు. ఇవి కూడా చాలా వరకు బెనైన్ కండిషన్స్. మనం ఆపరేషన్ చేసి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 95-98% ఆఫ్ ద టైమ్స్ కంప్లీట్ ఎక్సెషన్ ఆఫ్ ద ట్యూమర్ అనేది పాసిబుల్ వీటిలోని. అందులో కొన్ని క్యాన్సర్ వేరియంట్స్ కూడా ఉంటాయి, అవి వచ్చినప్పుడు మాత్రం మనం ప్రతి తీసిన ఏ ట్యూమర్ తీసినా అది స్కల్ నుంచి సస్పెక్ట్ చేసినా, బ్రెయిన్ నుంచి సస్పెక్ట్ చేసినా, బ్రెయిన్ లో ఉండే బ్లడ్ వెసల్ నుంచి సస్పెక్ట్ చేసినా, మనం ఏ ట్యూమర్ తీసినా దాన్ని టిష్యూ బయాప్సీకి పంపిస్తాం. ఆ బయాప్సీ తాలూకా కన్ఫర్మేషన్ రిపోర్ట్ బట్టే ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది, అంటే ఈ మనం చేసిన ఆపరేషన్ సరిపోతుందా, లేకపోతే కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ ఏమైనా పెట్టవలసి ఉంటుందా, లేకపోతే కరెంట్ రేడియోథెరపీ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా అన్నది డిసైడ్ చేయవలసి వస్తుంది అన్నమాట. సో అన్ని ట్యూమర్లు ఒకటి కాదు. రెండోది అంటే ఈ మెనింజోమాస్ తర్వాత మనకి ఈ గ్లయోమాస్ అంటాం. గ్లయోమాస్ అన్నది అంటే బ్రెయిన్ టిష్యూతో పాటు చుట్టూ ఉండే కనెక్టివ్ టిష్యూ ఉంటుంది అన్నమాట, వాటికి నెర్వ్ షీత్ అంటాం. వాటి నుంచి వస్తాయి. అలా అందులోనే గ్లయోబ్లాస్టమా అంటాం, జీబీఎం అని, అది గ్రేడ్ 4 ట్యూమర్ అంటే అది వస్తే కొంచెం క్యాన్సర్లో సివియర్ ఫార్మ్ అన్నమాట. సో ఇలా కాకుండా ఇంతే కాకుండా సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. సెకండరీస్ అంటే ఏంటంటే ఎక్కడైనా వేరే భాగంలో క్యాన్సర్ వచ్చి అక్కడ నుంచి బ్రెయిన్కి పాకే విధంగా ఉంటాయి అన్నమాట. అంటే సపోజ్ ఇవి బ్రెయిన్లో సెకండరీస్ ఎక్కడ వస్తాయంటే, సపోజ్ కొంతమందికి థైరాయిడ్ క్యాన్సర్ వస్తుందండి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఇవి ఇవాళ రేపు బ్రెస్ట్ క్యాన్సర్కి ఆపరేషన్ చేయించుకున్నా బాగానే ఉంటారు, మనం బాగానే ఉంటాము. సపోజ్ కొన్నాళ్ళ తర్వాత అక్కడి నుంచి అది స్ప్రెడ్ అయ్యి మనకి వెట్రిబులకు కానీ లేకపోతే బ్రెయిన్లకు కూడా వెళ్ళే పాకే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీలో ట్యూమర్ వచ్చి కిడ్నీ ట్యూమర్ వస్తే ట్యూమర్తో పాటు కిడ్నీ కూడా సాధారణంగా తీసేస్తారు. అవి తీసేసిన తర్వాత కూడా, కిడ్నీ ట్యూమర్ తీసిన తర్వాత కూడా మళ్ళీ బ్రెయిన్లో కూడా దాని తాలూకా సెకండరీస్ రావచ్చు అన్నమాట. సో ఈ మూడు కలిపి మెనింజోమాస్ అంటాను చెప్పాను కదా, ఫస్ట్ అది బెనైన్ కండిషను, క్యాన్సర్ కాదు అది మెనింజోమా అన్నది. సో ఆ మెనింజోమాస్ అలాగే గ్లయోబ్లాస్టమా మల్టీఫామ్ అంటాం, అంటే గ్లయోమాస్ అంటాం, అందులో అది కొంచెం క్యాన్సర్ రకం. అలాగే ఈ మెటాస్టేసిస్ అంటే సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్, ఇంకెక్కడైనా క్యాన్సర్ వచ్చి అక్కడి నుంచి బ్రెయిన్కి పాకినవి. సో ఈ మూడు రకాలు కలిపితే మెజారిటీ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయండి. సో ఇవి రాకుండా మనం చూసుకోవాలి. రెండోది ఏంటంటే చెప్పాను కదా, బ్రెయిన్లోని మీరు ట్యూమర్ అయినా అలాగే ఒక ఇన్ఫెక్షన్ పసుపట్టినా లేకపోతే అదొక క్లాట్ వచ్చినా అది ఏ జాగాలో వచ్చిందన్న దాని మీదే ఉంటుంది దాని సింప్టమ్, దాని తలకి వ్యాధి లక్షణం. అంటే వ్యాధి లక్షణాలు దీనికి ఏం వేరేగా కొత్తగా వేరే ఉండవండి. ఏ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా దానికి మళ్ళీ మనం ముందనుకున్నట్టే సివియర్ హెడేక్ కానీ, కంట్రోల్ లేకుండా ఫిట్స్ అదే పనిగా ఫిట్స్ వస్తూ ఉండడం కానీ, లేకపోతే సడన్ గా ఫిట్స్ వచ్చి అన్కాన్షియస్ అయిపోవడం కానీ, లేకపోతే ఒక శరీరంలో ఒక భాగం పెరాలసిస్ లాగా రావడం కానీ, పనిచేయకుండా పోవడం కానీ. సో ఇవి సాధారణంగా వచ్చే లక్షణాలు. సో ఎప్పుడైతే ఈ లక్షణాలు వచ్చాయి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు పరీక్ష చేస్తే ఏదో న్యూరాలజిస్టులు చాలా కామన్గా అంటే న్యూరాలజీ లైక్ మ్యాథమెటిక్స్ అంటాం అండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బిఏబి, అది మీరు ఆరో క్లాస్లో చదువుకున్నా ఎంఎస్సీ మ్యాథ్స్ చదివినా అది అలాగే ఉంటుంది. సో ఇంత మ్యాథమెటిక్స్ లాగా మనకి ఇగో ఈ ఈ కన్ను ఒక పక్క తిరగడం లేదు అంటే ఏ నర్వ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, అలాగే కాలు ఒకవైపు మనకి రావట్లేదు అంటే విచ్ పార్ట్ మైట్ బి ఇన్వాల్వ్డ్. సో ఇవి చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. సో న్యూరాలజిస్టులు అందరికీ కూడా ఇవి చాలా ఫెమిలియర్గా ఉంటాయి. ఒకసారి వాళ్ళు ఏ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు బై ఎగ్జామినేషన్ వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది. మీరు అన్నట్టు ఎలా కన్ఫర్మ్ చేస్తామని దానికి ఏంటంటే, ఫార్చునేట్గా సిటీ స్కాన్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఎంఆర్ఐ స్కాన్స్ కొన్ని సందర్భాలు ప్రత్యేకంగా చూడాలంటే ఎంఆర్ఐ స్కాన్లు తీస్తాము, ఇంకా స్పెషల్ టెస్టులు కావాలంటే పెట్ స్కాన్ కానీ స్పెక్ట్ స్కాన్ కానీ ఇలాంటి కొన్ని అత్యాధునికమైన స్కాన్లు ఉన్నాయన్నమాట. బట్ కామన్గా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ ప్రతి ఊర్లోనే అవైలబుల్గా ఉంది, అవి చేస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి తెలిసిపోతుంది ఈ ట్యూమర్ ఉందా లేదా ఎక్కడ ఉంది దాని తలక లక్షణాలు ఏంటి అన్నది. ఓకే అండి, అలా డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? ట్రీట్మెంట్ వెంటనే మనం ఆ డయాగ్నోస్ క్లినికల్గానే సస్పెక్ట్ చేస్తాం. మనం సపోజ్ ఇప్పుడు వచ్చి ఒక కుడి చేయి పనిచేయట్లేదండి,
అలాగే మాట కూడా తొట్టుపాటు వస్తుంది, మాట్లాడలేకపోతున్నాడు, మనిషిని రికగ్నైజ్ చేయలేకపోతుంది అని చెప్పాను అనుకోండి, అప్పుడు వెంటనే మాకు ఏంటంటే బ్రెయిన్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ కంట్రోల్ ఉంటుంది సాధారణంగా మెజారిటీ ఆఫ్ ద పార్ట్. సపోజ్ రైట్ హ్యాండ్ పడిపోయింది అంటే దాని కంట్రోల్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట. అప్పుడు లెఫ్ట్ సైడే మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కి, కామన్ పాపులేషన్ కి స్పీచ్ ఏరియా కూడా అంతా లెఫ్ట్ సైడే కంట్రోల్ ఉంటుంది అన్నమాట. సో అటువంటి అప్పుడు కుడి చెయ్యి కుడి కాలు పడిపోయిన వాళ్ళకి మాట పడిపోవడం కూడా చాలా కామన్ గా ఉంటుంది. అదే ఎడమ వైపు ఉందనుకోండి స్పీచ్ సాధారణంగా స్కిప్ అయిపోతుంది, స్పీచ్ ఎఫెక్ట్ అవ్వదు అన్నమాట. సో ఆ లొకేషన్ బట్టి మనం సస్పెక్ట్ చేస్తాము. దాన్ని వెంటనే ఎప్పుడైతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కన్ఫర్మ్ అయితే మనకి దాన్ని ట్యూమర్ మనకి అసెస్ చేయగలం మనం. అది సర్ఫేస్ మీద ఉందా, బ్రెయిన్ లో ఎంత డెప్త్ ఉంది, ముందుకు ఉందా, లేకపోతే వెనకాతల తల వెనుక భాగంకి దగ్గరగా ఉందా, ఎటు నుంచి ఉన్నాయా అని. సో దాన్ని చూసిన తర్వాత మనకి అది బెనైన్ ట్యూమరా లేకపోతే క్యాన్సర్ సంబంధించిందా చూసుకొని, క్యాన్సర్ది అయితే మనం అంటే ప్లానింగ్ ఆఫ్ సర్జరీ డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఒకసారి బెనైన్ ట్యూమర్స్ ఉన్నాయనుకోండి అవి కొంచెం మనం ఎక్కువగా అంటే తీసినా మళ్ళీ మళ్ళీ కొంచెం వచ్చినా దానివల్ల పెద్ద భయం లేదు మనకు, కొంత ఉండిపోయినా కూడా. సో మనం ఆ బెనైన్ అయితే మనం కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ మెలనిన్సీ అని వచ్చిన వాటికి ఇందాక అనుకున్న మెటాస్టెసిస్ కానీ గ్లైమాస్ కానీ కొంచెం ఎర్లీగా ఒకసారి డయాగ్నోస్ తెలిసిన తర్వాత ఎర్లీగా మనం ఆపరేట్ చేయించుకోవడమే చాలా మంచిదండి. అంటే కంపల్సరీ సర్జరీ, సర్జరీ కంపల్సరీ అంటారు, మెడిసిన్ ద్వారా ఏం చేయలేమంటారు. ఆ ట్యూమర్స్కి ఎక్స్క్లూజివ్గా మెడిసిన్స్ అన్నవి లేవండి, అన్లెస్ వాళ్ళు ఏదో మరి లేట్ స్టేజ్లో టెర్మినల్ ఫేజ్లో వస్తే సర్జరీ ఉపయోగం లేదు చేసిన అన్న తప్ప ట్యూమర్ అనేది ఎప్పుడు కూడా దాని తాలూకు ప్రెషర్ ఎఫెక్ట్ ఉంటుందండి, దాని తాలూకు లక్షణ పక్క భాగాన్ని నొక్కుతూ ఉంటుంది. సో మీరు సపోజ్ మనకి ఎక్కడైనా ఒక స్కిన్ మీద పిన్తో గుచ్చాం అనుకోండి నొప్పి పెడుతుంది, వెంటనే అబ్బాయి వెనక్కి లాగుతాం మనం. అలాగే కాలు ఎక్కడ నిప్పు తొక్కితే కాలు వెంటనే మనకు వెంటనే రిఫ్లెక్స్ గా ఆటోమేటిక్ కాలు తీసేస్తాం వెనక్కి. సో మనం ఏదైతే కాల్ చేసినా దాన్ని రిమూవ్ చేయకపోతే దాని తాలూకు మా ఉపయోగం ఉండదు. మనం ఇప్పుడు సపోజ్ ఫిట్స్ తో వచ్చారు అనుకోండి, మనం ఫిట్స్ మందులు వేస్తే ట్యూమర్ ఉన్న పేషెంట్ కి ఫిట్స్ కంట్రోల్ అయిపోతాయి. ఫిట్స్ చాలా మంచిగా రకరకాల మందులు చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి, ఒక రకం మందులు కాకపోతే రెండో రకం మందులు కలిపితే ఫిట్స్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతాయి. అలాగే హెడేక్ రాకుండా లేకపోతే వీటికి మందులు ఇస్తాము, బట్ లోపల కాజ్ మనం తీయాలి కదా. ఏదైతే కారణం ఉందో దాన్ని రిమూవ్ చేస్తేనే పర్మనెంట్ క్యూర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలం. సో ట్యూమర్ అనేది వస్తే ఆటోమేటిక్గా చేసుకోవాలి, ఆపరేషన్ అయితే చేసుకోవాలి. ఎంత తొందరగా చేయాలా ఎప్పుడన్నది ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ట్యూమర్ బట్టి ఉంటుందండి. ఒకసారి సర్జరీ చేసి తీసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అది డిపెండ్స్ అండి, చెప్పాను కదా ట్యూమర్స్ అన్ని ఒక రకం కాదు. బెనైన్ ట్యూమర్స్ అంటే కొన్ని రకాలు ఉంటాయి, అవి మనం కంప్లీట్గా ఎక్సెషన్ పాసిబుల్ అంటే కంప్లీట్గా ట్యూమర్ తీస్తే బెనైన్ ట్యూమర్స్ లో మళ్ళీ మళ్ళీ పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే అందులో క్యాన్సర్ ఛాన్స్ చాలా రేట్, క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఉంటాయి వాటిలో. అటువంటి మనం తీసినా కానీ ఆల్మోస్ట్ మనం 80% 70% తీసినా లేకపోతే 90% 95% తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటికి రెసిడ్యువల్ ట్యూమర్ అంటాం. మనం ట్యూమర్ పూర్తిగా తీసామని అనుకున్నా విదిన్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటాయి. అది ట్యూమర్ టైప్ బట్టి ఉంటుందండి, అన్నీ అలాగే పెరగవు, బట్ దాన్ని మనం చూసుకొని ఆ టైప్ బట్టి దానికి మళ్ళీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు కీమోథెరపీ ఇస్తాం. అంటే ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ టిమోజోలమైడ్ అంటాము, అవి కొంచెం కాస్ట్లీ అయినా కానీ సైకిల్స్, ఇలాగే మిగతా క్యాన్సర్స్కి ఎలాగైతే కీమోథెరపీ వాడతామో బ్రెయిన్ ట్యూమర్ కూడా అలాగా ఈ అవసరమైన కేసుల్లోన ఈ టిమోజోలమైడ్ అన్న డ్రగ్ కానీ లేకపోతే ఫోకస్డ్గా రేడియేషన్. ఇదివరకు ఏంటంటే రేడియేషన్ అనేది మొత్తం బ్రెయిన్ అంతరికి వెళ్ళి హార్మ్ దాని డేంజరస్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా లైనాక్ అండ్ లీనియర్ యాక్సిలరేషన్ అనేది ఫోకస్డ్గా మొత్తం ఎక్కడైతే ట్యూమర్ మనం తీసి ఆపరేట్ చేసామో అక్కడ ఇంకొన్ని క్యాన్సర్ కణాలు ఉండిపోయి అని మనం డౌట్ చేసినా లేకపోతే అది చాలా రిపోర్ట్ హై గ్రేడ్ మాలిగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఇప్పుడు మొత్తం ట్యూమర్ తీసేస్తే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ట్యూమర్ బెడ్ అంటాం. ఎక్కడి నుంచి అయితే మనం ట్యూమర్ తీసేసామో ఆ జాగాకి స్పెసిఫిక్గా ఆ ఏరియా మాత్రమే కరెంటు వెళ్ళి హై రేడియేషన్ థెరపీ అంటాం.
ఆ రేడియేషన్ ఇస్తే అప్పుడు ఏంటంటే ఆ మిగిలిపోయిన వాటర్ ఆల్ ది సెల్స్ లెఫ్ట్ ఓవర్ దేర్ అవి దే విల్ బి అటాక్డ్ బై ద రేడియేషన్ అండ్ సో వాళ్ళకి ఈ తొందరగా మళ్ళీ రికరెన్స్ వచ్చే పాసిబిలిటీ ఉండదు. కంప్లీట్గా అవాయిడ్ చేయలేము బట్ డెఫినెట్లీ దానికి ఎఫెక్ట్స్ అయితే మనం మినిమైజ్ చేయగలం అండి. అది డ్యామేజ్ మినిమైజ్ చేయగలం అది. ఓకే, అయితే బ్రెయిన్ అనేది మనం మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ అన్నారు కదా, మీరు ఎన్నో సర్జరీస్ చేసే ఉంటారు, ఎప్పుడైనా మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యారా ఏదైనా సర్జరీ చేసేప్పుడు? స్ట్రెస్ అన్నది ఏంటంటే మా బేసిక్గా ఏ డాక్టర్కి అయినా ఫిజిషియన్ అయినా సర్జన్ అయినా కూడా స్ట్రెస్ పేషెంట్ ఉంటే మన పేషెంట్ బాగవ్వాలని ఉంటుంది. ఏ సర్జన్కి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సపోజ్ మీరు తలనొప్పితోటో కడుపునొప్పితో వస్తారు ఓ టాబ్లెట్ ఇస్తాను తగ్గితే తగ్గుతుంది, లేకపోతే అన్లెస్ మరీ ఏదో రేర్ కేసెస్ తప్ప దానివల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. ఓ మాస తగ్గకపోతే మేము ఇంకో టెస్ట్ చేసి 2 రోజులు మళ్ళీ ఇంకోటి మారుస్తాము. సర్జరీ అనేది అలా కాదు. ఆపరేషన్ ఏ ఆపరేషన్ అయినా కూడా అంటే ఎనీ మెడిసిన్ విల్ హ్యావ్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్, సిమిలర్లీ ఎనీ సర్జరీ విల్ హ్యావ్ ఇట్స్ కాంప్లికేషన్స్. థియరిటికల్ కాంప్లికేషన్కి పాసిబిలిటీ ఉంటుందండి. సో అటువంటిప్పుడు సర్జరీ మనం చేస్తున్నంతసేపు కూడా మనకి ఈ పేషెంటు కి మేము సర్జరీ చేస్తున్నామంటే ఇందులో ఇంకొక పాత్ర చెప్పాలండి. ముఖ్యంగా సర్జన్స్, ముఖ్యంగా న్యూరో సర్జన్స్ చాలా క్రిటికల్ సర్జరీస్, న్యూరో సర్జరీ కానీ కార్డియోథొరాసిక్ లేకపోతే ఎనీ స్పెషల్ సర్జరీస్ ఇవన్నీ కూడా హై ఎండ్ సర్జరీస్ ఇవి చేస్తున్నామంటే ఏ ఆపరేషన్ అయినా మనం నొప్పి తెలియకుండా ఉంటేనే పేషెంట్ చేయించుకోగలరు. సో ఎనస్థెటిక్స్ తాలూకా రోల్ చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. అందులో న్యూరో సర్జరీ అంటే మేము చాలా సెన్సిటివ్ ఇయర్. మేము బ్రెయిన్ మీద ఆపరేషన్ చేయాలి అంటే ఇప్పుడు పొట్ట మీద పొట్టలో కాయ వచ్చింది అనుకోండి, కడుపు మీద తిన్నగా డైరెక్ట్గా స్కిన్ లోపల కండరాలు మజిల్స్ ఇన్సిషన్ ఇచ్చి లోపల కాయ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ అయినో లేకపోతే కిడ్నీ వాళ్ళు ఎవరు ఎక్కడ ఉందో చూసి దాని మీద సర్జరీ చేస్తారు. బట్ ఇక్కడ మాకు యాక్సెస్ టు బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఆర్ యాక్సెస్ టు స్పైనల్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో అది ఎందుకంటే ఇది చాలా హార్డ్ స్కల్ బోన్లో ఉన్న లోపల ఉంటుంది బ్రెయిన్, అలాగే స్పైనల్ కార్డ్ వెంట్రికల్ వెన్నుపూసల మధ్యలో ఉంటుంది. సో బ్రెయిన్ ఆపరేషన్ చేసి దాని మీద చేయాలి అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ చర్మం స్కల్ మీద తల మీద ఉండే చర్మం తీసిన తర్వాత బోన్ ఎక్స్పోజ్ అవుతుంది స్కల్. ఆ స్కల్ని మేము స్కల్ హోల్స్ పెట్టి అట్లీస్ట్ ఒక హోల్ పెట్టి బోన్ కట్టర్ ఉంటుందండి మనకి. ఇదివరకు అయితే చేతితోటే ఓపెన్ చేస్తాం మనకి కార్పెంటర్లు, ఎలాగైతే బర్మా తిప్పి ఇస్తారో కన్నాళ్ళు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఫార్చునేట్గా మనకి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చాయి. క్రేనియోటోమాటో అంటే ఒక చిన్న రొటేటింగ్ నీడిల్ లాగా ఉంటుంది, అది పెడితే ఏంటంటే ఒక హోల్ చేసిన తర్వాత మొత్తం చిప్ అంతా కూడా మనం బోన్ ఆ స్కల్లోనే కట్ చేసి తీస్తాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ట్యూమర్ లేకపోతే బ్లడ్ క్లాటు లేకపోతే పస్ ఎక్కడ ఉందని అనుకుంటున్నామో ఆ ఏరియా మీద మాత్రమే మనం బోన్ తీయగలగాలి. అంటే కొంచెం ముందు వెనకలు అయింది అనుకోండి, మన జడ్జిమెంట్ కొంచెం ఎర్రర్ అయింది అనుకోండి, అదే ఇందాక చెప్పినట్టు పొట్టలో వస్తే ఇంకొంచెం ఇన్సిషన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం, కొంచెం కిందకో మీదకో కట్ చేసుకుని మనం కాయ దగ్గరికి వెళ్ళచ్చు. ఇక్కడ ఒకసారి మనం స్కల్ ఒక 5 సెంటీమీటర్స్ x 10 సెంటీమీటర్స్ స్కల్ బోన్ కట్ చేసి తీసామనుకోండి, ట్యూమర్ ఇంకా కొంచెం ముందుకో వెనక్కు ఉందనుకోండి, అప్పుడు మనం ట్యూమర్ మీద ఆపరేషన్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్గా మనం ఆ సైట్ మీదకే వెళ్ళి చేయాలంటే ఆ పేషెంట్ని కరెక్ట్గా స్టడీ చేయడము, వాళ్ళ తాలూకా క్లినికల్గా ఎలాగ ఉన్నాడు మనం ఒక బ్రెయిన్లోని ఆల్రెడీ ఒకటి అనుకొని దాని తాలూకా దాన్ని మనం ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ బాగా స్టడీ చేస్తే కరెక్ట్గా ఎలాగ ఇన్సిషన్ ఇవ్వాలి ఎక్కడ ప్లాన్ చేసుకొని. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో సిమిలర్లీ ఎనస్థీషియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎనస్థీషియాలో ఏమాత్రం తేడా వచ్చినా ఈ బ్రెయిన్ చాలా వల్నరబుల్, ఏమాత్రం ఆక్సిజన్ తగ్గిందనుకోండి బ్లడ్ సప్లై తగ్గిందనుకో బ్రెయిన్ చాలా మెత్తగా ఉంటుంది, ఒక జెల్లీలాగా ఉంటుంది, అలా గబుక్కుని ఆ మనం ఓపెన్ ఆపరేషన్ చేసే జాగాల నుంచి బయటికి పొంగిపోయే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. అటువంటిప్పుడు చాలా భయంగానే చాలా స్ట్రెస్గానే ఉంటుంది. అందుకని ఏంటంటే మేము అందరం కూడా ఎనస్థెటిస్టులు మంచి ఎనస్థెటిస్ట్ మంచి ఐసీయూ బ్యాకప్ ఉండే చోట పెట్టుకుంటున్నాము. సో అనుకోకుండా ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు అడిగారు చూడండి ఈ పెరాలసిస్ అన్నప్పుడు రక్తస్రావము బ్రెయిన్లో క్లాట్లు వీటికి ఏంటంటే బ్లడ్ వెసల్స్ రప్చర్ అయినప్పుడు మేము మా పరిభాషలో ఏంటంటే ఇంజరిజమ్స్ అంటాం. ఇంజరిజమ్స్ నుంచి ఎక్కడైనా ఒక మనకి కట్ అయ్యి కట్ అయితే వెంటనే బాడీలో ఉండే డిఫెన్స్ మెకానిజం కొంత ప్రెషర్ అక్కడ క్లాట్ ఫార్మ్ అయితే ఆటోమేటిక్గా ఆ లీకేజ్ కొంత తగ్గుతుంది. సపోజ్ వేలు కట్ అయింది అనుకోండి మనం గట్టి ప్రెషర్ పెడితే ఆగుతుంది కాన్సెప్ట్కి.
అలాగే బ్రెయిన్లో కూడా రక్తనాళాలు పగిలితే కొంత క్లాట్ వచ్చిందో ఆ క్లాటే ఆటోమేటిక్గా ఎక్కడైతే ఈ బ్లడ్ వెసల్ టేర్ అయిందో అది ఆటోమేటిక్గా కొంత సీల్ చేస్తుంది. మేము ఆపరేషన్ చేసి దాన్ని పెర్మనెంట్గా క్లిప్ చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ఆ క్లాట్ మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయి అప్పుడు అనుకోకుండా ఆన్ టేబుల్ చాలా సివియర్గా బ్లడ్ లాస్ రావచ్చు. సో ఆన్ టేబుల్ అనుకోకుండా ఎనస్థీషియాది కానీ మాది కానీ ఏమాత్రం ఇబ్బంది ఉన్నా బ్రెయిన్ సడన్గా అక్కడికక్కడ బల్జ్ అయిపోవచ్చు బయటికి పొంగులాగా. అలాగే ఇప్పుడు సో ఇటువంటి సందర్భాల్లోనే డెఫినెట్గా స్ట్రెస్ఫుల్గానే ఉంటుందండి. అంటే భయం ఉండదు కానీ ఆ పేషెంట్ ఎందుకంటే వాళ్ళు పేషెంట్ మనం నమ్ముకుని వస్తారు. వాళ్ళ ఒక ఏం లేదు, మనం చిన్న ఏదైనా షాప్కి వెళ్ళి కొనాలంటేనే ఇక్కడ ఎంత ఇస్తున్నాడు, కిరాణా కొట్లో ఎంత, ఈ మార్ట్లో ఎంత ఉంది అని మనం చెక్ చేసుకుంటారు. అటువంటిది ఒక మనకి ఆపరేషన్ అంటే అందరిని బ్రెయిన్ ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ అంటే ఏ డాక్టర్లుగా బాగా చేస్తారు, ఏ హాస్పిటల్లో బాగా చేస్తారు, అలాగే మన లాజిస్టిక్స్ మనం అక్కడ ఎఫోర్డ్ చేయగలమా అన్ని చూసుకొని మనం నమ్మి వాళ్ళ బ్రెయిన్ మన చేతిలో పెడతారు, వాళ్ళ ప్రాణాలు మన చేతిలో పెడతారు. సో వాళ్ళకి మనం పూర్తిగా న్యాయం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా జాగరూకత ఉండాలి. రెండోది అంటే న్యూరో సర్జరీలో అంటే ప్రతి సర్జరీలో కూడా ముఖ్యమే, బట్ న్యూరో సర్జరీలో మచ్ మోర్. సో ఏంటంటే చాలా 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 ప్రెసిషన్ చాలా ముఖ్యం అండి. ఈచ్ ఒక్క మిల్లీమీటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బ్రెయిన్ ఓపెన్ చేసి సపోజ్ ఇటువంటి ఇంజనీరిజమ్స్ అన్నాం అనుకోండి, అలాగే కొన్ని ట్యూమర్స్ ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తాను, పిల్లల్లో చిన్నపిల్లల్లోని వచ్చేవి ఏంటంటే బ్రెయిన్ తెలక సెంట్రల్లో ఉంటాయి, క్రేనియోఫారింజియమా అంటాము లేకపోతే పిచ్యూటరీ ట్యూమర్ అంటాము, ఇవి బ్రెయిన్కి కరెక్ట్గా సెంట్రల్లో ఉంటాయి అన్నమాట. సో అంత సెంటర్కి వెళ్ళాలంటే మనం బ్రెయిన్ ఇంత నార్మల్ బ్రెయిన్ కట్ చేసి సెంటర్కి వెళ్తే డ్యామేజ్ ఎక్కువ కాబట్టి నోస్లోంచి అంటే ముక్కులోంచి ఈఎన్టీ సర్జన్స్ కానీ న్యూరో సర్జన్స్ ట్రైన్డ్ వాళ్ళు కానీ ఆ ముక్కులోంచి వెళ్ళి ఆ స్కల్ ఏదైతే ఉందో అక్కడ చిన్న ఓపెనింగ్ చేసి బ్రెయిన్కి కింద నుంచి ముక్కులోంచి ఆపరేషన్ చేసి తీస్తారండి. సో దాని తాలూకా మీకు డయామీటర్ ఎంత చాలా తక్కువ ఉంటుంది, హార్డ్లీ ఈ 1.5-2 సెంటీమీటర్స్ కూడా డయామీటర్ ఉండదు మనం చేసిన ఓపెనింగ్ అందులోంచి. అంటే కీ హోల్ సర్జరీస్, ఎండోస్కోపిక్ సర్జరీస్ అనమాట, మైక్రోస్కోప్ ఎండోస్కోపిక్ సర్జరీ అంటాము. సో అక్కడ చూసినప్పుడు మనకేంటంటే బ్రెయిన్లో నుండే ఆప్టిక్ నెర్వ్స్ ఉంటాయి, నెర్వ్స్ ఉంటాయి ఈ పక్కనే, ఆ నెర్వ్స్కి పక్కనే రక్తనాళాలు ఉంటాయి, బ్రెయిన్కి తీసుకెళ్లే ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్స్ ఇంటర్నల్ కరెక్ట్ ఆర్టరీ అంటాము. సో అవి ఉంటాయి, అవి రక్తనాళాలు ఉంటాయి, నరాలు ఉంటాయి, బ్రెయిన్ పారెన్కైమా ఉంటుంది. మనం చేసే ఆపరేషన్ అక్కడ కత్తి పెట్టి నైఫ్తో కట్ చేసామనుకోండి, నేను ఈ ట్యూమర్ని కట్ చేయబే ఒక 1 మిల్లీమీటర్ రక్తనాళం బ్లడ్ వెసల్ వైపు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ కటింగ్ ద ట్యూమర్ చిన్న నైఫ్ ఇలా చిన్న స్టిప్ అయితే చాలు 1 మిల్లీమీటర్ ఆరా, ఇంకా బ్లడ్ వెసల్ కానీ కట్టింది ఇంకా అంతే, దే రెండ్స్ ద మ్యాటర్. సో ప్రెసిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి సందర్భంలో చాలా కాన్సన్ట్రేట్గానే ఉంటాయి ఆల్ న్యూరో సర్జన్స్, ఎనీ సర్జన్ మోర్స్ ఆఫ్ ద న్యూరో సర్జన్ చాలా క్రిటికల్గానే ఉంటాయి. ఆ స్టేజ్ అయిన దాకా కూడా మాకు అలా ఊపిరి వెగ్గబట్టుకునే ఉంటాయి, అయిన తర్వాత మేము ఊపిరి పీల్చుకుంటాం అన్నమాట, అంత దీనిగానే ఉంటుందండి. అండ్ స్పైనల్ కార్డ్ లో ఎలాంటి ఇంజురీస్ వస్తుంటారండి మాక్సిమం మీ దగ్గరికి? చెప్తానండి, ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఈ స్పైనల్ కార్డు కానీ లేకపోతే బ్రెయిన్ తలక ఇంజరీసు డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తీసుకున్నాం అనుకోండి, మేము ఆంధ్రాలోని కానీ ఏంటంటే ఈ విజయనగరం శ్రీకాకుళం కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కొబ్బరి చెట్లు తాటి చెట్లు చాలా ఎక్కువ, ముఖ్యంగా ఈ సమ్మర్లోనే ఆల్మోస్ట్ ఎవ్రీ సమ్మర్ వీ గెట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏంటంటే తాటి చెట్లు వాళ్ళు తాటాకుల కోసము తాటికాయల కోసము లేకపోతే కళ్ళు కోసము ఎక్కుతుంటారు. ఎక్కినప్పుడు వీళ్ళు ఏంటి చిన్న పనిచి ఎక్కుతున్నాం కదా అలవాటు ఉందని ఎక్కిపోతారు, బట్ యాక్సిడెంట్ అని ఏంటి సడన్గా అనుకోకుండా అది ఇట్ నీడ్ నాట్ బి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, చెట్టు మించి పడిపోవడం కూడా యాక్సిడెంటే, యాక్సిడెంట్లుగా పడిపోతారు. మోస్ట్లీ ఈ తాటి చెట్టు కొబ్బరి చెట్లు ఎక్కేవాళ్ళు ఏంటంటే మిడిల్ ఏజ్ పీపుల్ అండి, చిన్నపిల్లలు ఎక్కలేరు అలాగే ముసలి వాళ్ళు ఎక్కరు. సో ముఖ్యంగా 30-40-50 మధ్యలో అంటే 3rd-4th decade వాళ్ళు ఇవి ఎక్కువ ఎక్కుతూ ఉంటారు. సపోజ్ ఆ చెట్టు అంత హైట్ నుంచి పడిపోయారు అనుకోండి, అలాగే మామిడి చెట్ల నుంచి పడిపోయిన వాళ్ళు కూడా మొన్ననే మాకు ఒక ట్రైబల్ గర్ల్ కూడా వచ్చింది, వీళ్ళు చెట్లు ఎక్కుతారు మామిడి పళ్ళ కోసం దేనికోసం ఆడుకుంటున్నాం, అంత చిన్నట్టుగా చిన్న చెట్టు కొమ్మ విరిగ్గనేది కారణం ఏదైనా అక్కడి హైట్ నుంచి పడ్డారనుకోండి అప్పుడు ఏమవుతుంది స్పైనల్ కార్డు ఫ్రాక్చర్ అయిపోతుంది.
మనకి వెర్టిబ్రా అంటే వెన్నుపూసలు ఉండగా వెన్నుపూసలు ఎప్పుడైతే ఫ్రాక్చర్ అయ్యాయో అన్ని వెన్నుపూసల్లో కూడా రింగ్ మనకి మన చేతికి ఉంగరం పెట్టుకుంటాం కదా, ఉంగరం ఎలాగైతే రింగ్ ఒక పక్క పొడి పెట్టుకొని లావుగా ఉంటుందో వెర్టిబ్రల్ బాడీ అంటాం, వెనక్కి ఉంటాయి మనకి ఆ చుట్టూ ముందు ముందు రింగ్ లాగా ఏదైతే జాగా ఉందో అలాగే అన్ని ఒకదాని మీద ఒకటి రింగ్స్ పెట్టినట్టు ఉండి ఆ మధ్యలో నుంచి స్పైనల్ కార్డ్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్నుపూస ఏదైనా విరిగింది అనుకోండి, ఆ మోస్ట్లీ ఏమవుతుందంటే బోన్ లూజ్ ఫ్రాగ్మెంట్ ఏమైనా ఉంటే అదే వెళ్ళి ఆ స్పైనల్ కార్డ్ని గుచ్చుకుంటూ ఉంటుంది. అటువంటిప్పుడు పడిపోయిన వెంటనే వాళ్ళకి కాళ్ళు కానీ చేతులు కానీ లేకపోతే కాళ్ళు చేతులు నాలుగు కానీ పడిపోవడము లేకపోతే ఊపిరి ఆడకుండా లైఫ్ రిస్క్ అటువంటివి చాలా రావచ్చు. అంటే మెడలో తగిలిందా లేకపోతే వెన్ను పైభాగంలో నడుము విరిగిందా లేకపోతే నడుము కింద నడుము విరిగిందా అని దాన్ని బట్టి చేతులు నార్మల్గా ఉండి కాళ్ళు ఒకటే పోవచ్చు లేకపోతే రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పోవచ్చు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ ఆర్ వెరీ వెరీ ప్యాథెటిక్. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు సపోజ్ సివియర్ యాక్సిడెంట్ రోడ్డు మేజర్ యాక్సిడెంట్ అక్కడికక్కడ స్పాట్ డెత్ అయిపోయింది అనుకోండి, అది డిఫరెంట్. అంటే ప్రాణం అన్నది డిఫరెంట్, ప్రాణం పోవడం కొన్ని సందర్భాల్లోనే మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఈ స్పైనల్ కార్డ్లో ప్రాణం పోకుండా బ్రెయిన్తో ఫుల్లీ కాన్షియస్ ఉంటారు, వాళ్ళు చేతులు కదపలేకపోతూ ఉంటారు, కాళ్ళు కదపలేకపోతూ ఉంటారు, చాలా సివియర్గా డ్యామేజ్ అయింది అనుకోండి స్పైనల్ కార్డు, మేము ఆపరేషన్ చేసిన ఏం చేయగలం, బోన్ ఏదైతే విరిగిందో దాన్ని మాత్రమే మేము అతగ్గలం. స్పైనల్ కార్డ్ ఏదైతే కట్ అయిపోయిందో నెర్వ్ సిస్టంలో ఉండే పిక్యులారిటీ అదనమాట, ఆ నెర్వ్ అన్నది మళ్ళీ పెరిగే అవకాశం ఉండదండి. ఇప్పుడు మనకి కొన్ని సెల్స్ ఉంటాయి, సపోజ్ స్కిన్ ఉంది అలాగే గోల్డ్ ఉన్నాయి, ఇవి మనకు పెరుగుతూ ఉంటాయి లైఫ్ లాంగ్ గా, మనం హెయిర్ కట్ చేయించుకుంటుంటాం, నెయిల్స్ ట్రిమ్ చేస్తూ ఉంటాము, సో కంటిన్యూస్ గా గ్రో అయ్యే టిష్యూస్ కొన్ని ఉంటాయి. కొన్ని నర్వ్ సిస్టమ్ ఏంటంటే పిక్యులర్ దట్ ఇట్ విల్ నాట్, అది పెర్మనెంట్ టిష్యూ అన్నమాట, ఒకసారి అది కానీ డ్యామేజ్ అయితే మళ్ళీ మళ్ళీ అది రీజనరేట్ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అందుకని పాపం ఇటువంటి వాళ్ళు ఏమైనా సపోజ్ పెరాలసిస్తో ఉన్నా అనుకోండి, కాళ్ళు చేతులు పోయి అనుకోండి, వాడికి అన్ని తెలుస్తూ ఉంటుంది, ముఖం మీద ఏగవాళ్తే దోమ కుడితే తెలుస్తూ ఉంది, దాన్ని కనీసం తోలుకోలేడు. అలాగే వాళ్ళకి పాపం యూరిన్ సెన్సేషన్ కానీ మోషన్ వచ్చే సెన్సేషన్ కానీ తెలీదు, తెలియకపోతే ఏమవుతుంది, తెలియకుండా పాస్ చేస్తారు పాపం, అదే వచ్చా లేకపోతే మోషన్లో అన్న వాళ్ళు ఉంటే ఆ వీప్ మీద స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం కానీ పాపం కదలు లేకుండా, అది ఇట్ ఈస్ ఏ హెల్ప్ ఫర్ అంటే వాళ్ళకి పాపం నరకప్రాయం. ఇంట్లో వాళ్ళని ఎంతకాలం చేస్తాడంటే, మనం మీరు ఇందాకన్నా ఫస్ట్ మదర్స్ డే మేము చూస్తుంటాం, చాలా వరకు మదర్స్ మాత్రమే పిల్లలకి, వాడు 50 సంవత్సరాలు వచ్చినా 80 ఏళ్ళ అమ్మైనా వాళ్ళకి కేర్ టేకర్ కింద చూస్తూ ఉంటారండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తున్నాము, ఒక ఎస్పెషల్లీ వై అంటే ఆడవాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయితే మగవాళ్ళు చూసేది చాలా తక్కువ అండి, అన్లెస్ కొంచెం ఎడ్యుకేటెడ్ అర్థం చేసుకుంటే ఏమో కానీ వెంటనే ఆడవాళ్ళు అయితే ఇమ్మీడియట్గా వారిని వదిలేసి వెళ్ళిపోతాడు వాడు. అలాగే హస్బెండ్స్ కూడా ఏంటంటే వీడు చూస్తారు ఒక నెల రెండు నెలలు చూస్తారు 6 నెలలు చూస్తారు, కాళ్ళు చేతులు వస్తాయంటే ఉంటారు కానీ లేకపోతే నీ మొహం నువ్వు చూసుకో అని చెప్పి వాడి అతగాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాయి కూడా చాలా సందర్భాలు ఉంటాయి. సో స్పైనల్ కార్డ్ ఇంజరీస్ చాలా డిజాస్టర్స్ అండి, అటువంటివి రాకుండానే ఉండాలి, వచ్చిన తర్వాత మనం చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది. ఈ అది ఇప్పుడు ఏదైనా సర్జరీ చేసేప్పుడు మనకి ఇప్పుడు మామూలుగా డెలివరీస్ అనుకోండి అనస్థీషియా బ్యాక్ సైడ్ ఇస్తారు కదండి, దాని వల్ల ఏమైనా నర్వస్ సిస్టమ్ కి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే బ్యాక్ పెయిన్ అని చాలా మంది డెలివరీస్ తర్వాత బ్యాక్ పెయిన్ తో చాలా మంది బాధపడుతుంటారు. కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారండి, అంటే ఇది చాలా మందికి ఉండే డౌట్, ఇది డౌట్ అండి. అంటే వెన్నుకి ఇంజెక్షన్ ఇచ్చాం కాబట్టి అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ వచ్చింది అని అనుకుంటారు, కానీ సాధారణంగా అది కరెక్ట్ కాదండి. అంటే చాలా రేర్గా అరుదుగా, ఇప్పుడు అలాగా కాళ్ళు వంచి వీపు వచ్చినప్పుడు ఎప్పుడైనా అరుదుగా, మేబీ 0.1% less than 1% అటువంటి రిమోట్ పాసిబిలిటీ. కానీ ఇప్పుడు ఎనస్థీషియా అన్నది చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అండి, ఎనస్థీషియా అందరూ కూడా అంటే మామూలుగా మత్తు ఇవ్వడం నుంచి క్రిటికల్ కేర్ మొత్తం, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ స్పైనల్ కార్డ్ ట్యూమర్ చేశారనుకోండి మొత్తం పేషెంట్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు, వాళ్ళ ఊపిరి పీల్చుకోవడం కానీ వాడి గుండు కొట్టుకోవడం కానీ అన్నీ వాళ్ళు ఇచ్చే డ్రగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మా సిరీస్కి ఎనస్థెటిస్ట్ కూడా చాలా ముఖ్యమండి,
ఇప్పుడు ఈ ఎనస్థీషియాలో అంటే ఎంత అడ్వాన్స్ అయ్యి ఇదివరకు మనకి వెన్నులోకి సూది గుచ్చి అందులోకి ఇంజెక్షన్ ఇస్తే మనకి మంత్ వస్తుంది. అవి చాలా పెద్దవి కాకుండా చాలా ఫైన్ నీడిల్స్ వచ్చాయి అన్నమాట. ఇప్పుడు 24 నీడిల్లు 26 నీడిల్లు అన్నవి వచ్చాయి. సో అంత సన్న నీడిల్తో ఇచ్చినప్పుడు అసలు స్పైనల్ కార్డ్కి ఇంజరీ, స్పైనల్ కార్డ్కి కానీ నరాలకు కానీ ఇంజరీ అన్నది జరగదండి. ఎందుకంటే ఇంకొకటి చెప్తాను, ఇంకో ఒక్క నిమిషం. ఇంకొకటి ఏంటంటే స్పైనల్ కార్డ్లోకి మనం ఇచ్చినప్పుడు యూజువల్గా కిందని ఇస్తారండి, అంటే లోయర్ బ్యాక్కి ఇస్తారు ఇంజెక్షన్. మనకి స్పైనల్ కార్డ్ ఎప్పుడు కూడా బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ కంటిన్యూషన్ వచ్చి మనకి వెర్టిబ్రా అనేది కూడా లేబుల్ చేస్తారు, లంబార్ రీజన్, సర్వైకల్ మెడలోని, అలాగే ఛాతీలోని, కింద నడుము భాగంలోని. మనం ఇచ్చే ఇంజెక్షన్ సాధారణ నడుము భాగంలో ఇస్తారు. అక్కడ యాక్చువల్గా స్పైనల్ కార్డ్ ఉండదండి. ఫైనల్ కార్డు L1 లెవెల్లో ఆగిపోతుంది, L1 లేకపోతే L2 లెవెల్లో ఆగిపోతూ ఉంటుంది. కొంచెం చిన్న వేరియేషన్ మనం ఇచ్చేదంతసేపు కూడా కిందని ఇస్తారు అన్నమాట. సో యాక్చువల్గా స్కిన్ స్కిన్ తర్వాత ఉండే లెగమెంట్స్, లెగమెంట్స్ తర్వాత డైరెక్ట్గా ఈ స్పైనల్ కవరింగ్స్ మెనింజెస్ అంటాం, అది పిఎస్ చేయగానే మనం సబ్అర్క్రైనాయిడ్ స్పేస్లోకి వెళ్తాం. సో అసలు మనం వెళ్ళే అంటే ఈ నీడిల్ ఎక్కడైతే గుచ్చుతారో ఎనస్థెటిస్టు, ఆ బాగా ఎక్కడ కూడా ఏ నెరవు ఉండదండి. అంటే నెరవు డ్యామేజ్ అయింది అన్నది అనుకోవడం తప్పు, అలా జరగదు. దానికి వేరే కారణాలు ప్రాబ్లం, ఆ తర్వాత నుంచి నడు నొప్పి వచ్చుండొచ్చు, దానికి కొరిలేట్ చేయొచ్చు, కానీ దీనివల్ల మాత్రం రాదండి. అంటే తను సీ సెక్షన్ జాయిన్ అయ్యిందండి, డెలివరీ అయ్యాక తనకు ఫస్ట్ డెలివరీ నుంచి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఎంత ఆర్థోపెడిక్ చూపించినా, ఎక్స్రేలు తీశారు, స్కానింగ్లు తీశారు, అయినా కూడా తనకు బోన్ కి ఎలాంటి ప్రాబ్లం లేదని అంటున్నారు. సో నర్వస్ సిస్టమ్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? అంటే ఈ చెప్తున్నా కదా, మనకి వీటితో ఒక స్ట్రక్చర్ చూస్తే నర్వస్ సిస్టమ్ బోన్స్ కాకుండా బోన్స్ అన్ని ఒకదాని మీద ఎలా ఉంటాయి, అలా పేర్చేస్తే రింగుల్లాగా ఉండవు. ఆ వాటికి అన్నీ కూడా కలిపి కట్టుగా ఉన్నట్టు అన్నీ కూడా ఒక స్పైనల్ కార్డ్ లాగా రావాలంటే వెర్టిబ్రల్ కాలము పక్కన చాలా లెగమెంట్స్ ఉంటాయండి. అంటే సాఫ్ట్ టిష్యూ బోన్కి బోన్కి కలుపుతూ లెగమెంట్స్ అన్న ఉంటాయి. ఓకే. అలాగే ఫ్యాసెట్ జాయింట్స్ అని ఒక బోన్ జంక్షన్లో, ఇప్పుడు మనం తలుపు హింజుకి పెడితే ఎలా ఉంది, అలా జంక్షన్స్ ఉంటాయి అన్నమాట, పై వెన్ను పూస కింద వెన్ను పూసకి. సో ఈ నొప్పికి కారణాలు చాలా, ఆ ఫ్యాసెట్ జాయింట్స్ అంటే ఫ్యాసెట్ జాయింట్స్ అరుగుదల వల్ల రావచ్చు. అలాగే ఒక్కసారి ఒక బోన్కి, ఒక వెన్నుపూసకి, ఒక వెన్నుపూసకి మధ్యలో లెగమెంట్స్ ఉంటాయి, అవి కొంచెం ల్యాక్స్ అవుతాయి. సో అవి కొంచెం స్లిప్ అవుతాయి. ఈ పొజిషన్ వల్ల మనం పెట్టిన పొజిషన్ అంటే మెకానికల్గా దాని అలైన్మెంట్ కొంచెం మారచ్చు ఎప్పుడైనా, ఎస్పెషలీ ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు. సో మిగతా కారణాలు ఏమైనా ఉంటాయి, కానీ బోను లేకపోతే నరాలని అనుకోవక్కర్లేదు. కరెక్ట్గా తీసుకుంటే ఫ్యాసెట్ జాయింట్స్ కానీ, లేకపోతే లెగమెంట్స్ కానీ, లేకపోతే ఈ స్పాండలో లైసిస్ అంటాము, స్పాండలిసిస్ అంటాము, అంటే వెన్నుపూస ఒకటి మీద ఒకటి జారడం, చిన్న జారినట్టు ఉంటుంది అన్నమాట. సో వాటి కరెక్ట్గా కాజ్ ఏంటన్నది ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ తీస్తే దాన్ని బట్టి దానికి తగిన నివారణలు ఉంటాయండి. అంటే అన్ని సందర్భాల్లో కంప్లీట్ 100% క్యూర్ రాకపోవచ్చు, కానీ మెజారిటీ కాజ్ మనకి ఈ బోన్ కాకపోతే స్పైనల్ కార్డ్ అనుకోవడం కరెక్ట్ కాదండి. డాక్టర్ గారు, మనకు ఒక ఆత్మీయులు ఒక మెసేజ్ పంపారండి, పడుకున్నప్పుడు మెడ వణుకుతుందంట, పైకి చూస్తే మెడ వణుకుతూ ఉంటుందంట, పైకి చూస్తే అది ఎందువల్ల అని అడుగుతున్నారు. ప్రెగ్నెంట్ అప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నారు కదా, దాని వల్లే అయి ఉంటది అంటారా అని అడుగుతున్నారు. పడుకున్నప్పుడు మెడ వణుకుతుందంట అండి పైకి చూసినప్పుడు. అంటే వణకడం లేకపోతే తల తిరుగుతుందని ఏమైనా చెప్తున్నారా? మెడ వణుకుతుందనే రాశారు. ఓకే, వణుకుతుందంటే సాధారణంగా వణుకుడికి పెద్ద వేరే కారణాలు ఉంటాయి. ఏంటంటే యూజువల్గా చిన్న మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ బాడీలో మూమెంట్స్ అన్నింటినీ కూడా. ఓకే, అంచేత మనకు తెలియకుండా దాన్ని టిట్యుబేషన్ అంటాం, మెడ ఒకటి అలాగ తల ఒకటి మెడ అలాగ చిన్న కదులుతూ ఉండడం అన్నది, అది దానికి ప్రెగ్నెన్సీకి ఏమీ సంబంధం లేదండి. ఓకే, అది ఒకసారి లోకల్ చూపించుకుంటే అది ప్రాబ్లం, దాని కాజ్ ఏంటని చెప్తారు. ఓకే. అండ్ డాక్టర్ గారు, రీసెంట్ గా మనకు వైజాగ్ లో స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వల్ల చాలా మంది చాలా హాస్పిటలైజ్డ్ అయ్యారు కదా, ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమైనా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉందా ఈ గ్యాస్ ఇన్హేల్ చేయడం వల్ల? ఓకే, వీటి వల్ల ముఖ్యంగా ఇదేంటే స్టెరైన్ గ్యాస్ అన్నది ఏంటంటే న్యూరోటాక్సిక్, అది ఇన్హేల్ చేసిన మనం గాలి పీల్చినప్పుడు ఆ వేపర్స్ లోపలికి వెళ్ళి
దాంతో ఎఫెక్ట్ ఎక్కువ మన సెన్సోరియం కాన్షియస్ లెవెల్ మీద ఉంటాయి అన్నమాట. అందుకే యాక్చువల్గా మనం జరిగిన వాళ్ళందరూ కూడా డ్రౌజీనెస్ అన్కాన్షియస్ లాగా అది కూడా ఒక రకమైన స్వీట్ స్మెల్ ఉంటుంది అన్నమాట, స్వీట్ టేస్ట్ ఉంటుంది అది స్టిరిన్ అన్నది. దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా అది కాంటాక్ట్ ఎక్కడైతే ఉందో ఆల్ మ్యూకస్ మెంబ్రన్స్ అంటే కళ్ళు కానీ ముక్కు నోట్లోన లేకపోతే ఇటువంటి బాగా సున్నితమైన మన చర్మము మీద బ్లిస్టర్స్ లేకపోతే రియాక్షన్ లాగా రావడం కానీ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇవి కాకుండా మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే మన స్మెల్ చేసి బ్రీత్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ నెర్వస్ సిస్టమ్ మీద ఉంటుంది. వాళ్ళు డ్రౌజీగా అవడము, మగతగా అయిపోవడము, ఒకసారి విజన్ కూడా విజువల్గా డిస్టర్బెన్స్ మనం ఎక్కడ చూస్తున్నామో తెలియకుండా సరిగా బయలు కమ్మినట్టు అయ్యి అవ్వడము దీనివల్ల ఉంటాయి. కానీ ఇవి ట్రాన్సియంట్ ఎఫెక్ట్స్ అండి. యూజువల్గా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్న నెర్వస్ సిస్టమ్ అనేది అంత ఎక్కువగా లేదండి. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మిగతా సిస్టమ్స్ మీద వస్తాయండి, అంతేగాని నెర్వస్ సిస్టమ్ మీద అంతగా ఎక్కువగా ఇది లేదు. బట్ ఇదేంటే కొంచెం మనం మళ్ళీ చూడాలి, ఇదివరకు ఆయన గ్యాస్ లీకేజ్ ఏమున్నాయో అలాగా ఇది కూడా ఒకసారి చూడాలండి. అంతేగాని స్పెసిఫిక్గా దీనికంటూ ఏమీ అంత లేవండి. ఇవి చాలా అరుదుగా వచ్చేవి. ఫైనల్గా మీరు వైద్య సేవలు ఎంతో బిజీగా ఉంటారు, ఎంతో ఎమర్జెన్సీ కేసెస్ వస్తుంటాయి వెళ్తుంటారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? చెప్తానండి, చెప్పే ముందు నేను యాక్చువల్గా చెప్పాను కదా మా పేరెంట్స్ మమ్మల్ని బాగా చదివించారు. మా అన్నయ్య డాక్టరు, మా సిస్టర్ స్టీల్ ప్లాంట్లో ఇంజనీరు, తర్వాత నేను, నా వైఫ్ కూడా గైనకాలజిస్ట్, ఇది ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజిస్ట్ తను. సో మేము ఇద్దరము కూడా అప్పుడు ఒరిజినల్గా జనరల్ సర్జరీ కానీ లేకపోతే గైనకాలజీ కానీ రెండు కూడా ఎమర్జెన్సీ బ్రాంచెస్, ఎస్పెషల్లీ న్యూరో సర్జరీ నేను మారిన తర్వాత. సో ఒకరికొకరు కోఆపరేట్ చేయకుండా అవదండి. తన నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీ వెళ్తే మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు నాకు పిల్లలిద్దరు కూడా ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఎనీ డాక్టర్ కపుల్ విల్ హ్యావ్ ద సేమ్ ఇష్యూ అండి. మేము బయటికి వెళ్తున్నాము, నా ఒక పేషెంట్ చూస్తున్నాము అంటే అందరూ ఆఫీస్ అవర్స్ వేరండి, మార్నింగ్ నుంచి సాయంత్రం 5 దాకా 6 దాకా 7 దాకా పనిచేస్తారు వచ్చేస్తారు. బట్ మాకేంటంటే మార్నింగ్ తర్వాత ఏంటంటే పేషెంట్స్ చూడాలి అనుకుంటే పేషెంట్స్ అందరూ కూడా ఈవినింగ్ టైం ఎవరైనా వాళ్ళ హస్బెండ్స్ వచ్చి వాళ్ళ వైఫ్నో ఇంట్లో మదర్స్నో పిల్లలనో తీసుకెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. సో డాక్టర్ క్లినిక్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈవినింగే ఉంటాయి, కొంతమంది బిజీగా అవడమో లేకపోతే దూరంగా ఉంటే లేట్ నైట్ దాకా అవుతుంటాయి. సో క్లినిక్లు అన్నీ అయ్యి వచ్చినప్పటికీ ఇంట్లో పిల్లలు పడుకోవడమో లేకపోతే వాళ్ళకి మేము అన్నం పెట్టేది వాళ్ళకి పాలు పెట్టడం అన్నీ కూడా మా పేరెంట్స్ లేకపోతే మా ఇన్లాస్ ఎవరో ఒకళ్ళు చూడకపోతే పిల్లలకి మాత్రం వైద్యులందరికీ కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే బయటికి రాలేరండి. ఈ విషయంలో మాత్రం అంటే ఐ షుడ్ థ్యాంక్ మై మదర్, మదర్ ఇన్ లా అండ్ వీళ్ళ ఫ్యామిలీస్ అండి. అండ్ రీసెంట్ గా మన ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి ఏమైనా చెప్తారా? చెప్తాను, కరోనా గురించి చెప్తాను కానీ దానిలో అది ఇట్స్ ఏ వైరల్ డిసీజ్. దానికి వైరస్ అంది ఏంటంటే ప్రతిసారి దాని తాలూక కలర్ మార్చుకుంటూ ఉంటుంది, దాని తాలూక బిహేవియర్ కూడా మారుస్తూ ఉంటుంది. కొన్ని స్ట్రెయిన్స్ చాలా సివియర్గా వస్తాయి. మీరు చైనాలో వచ్చిన స్ట్రెయిన్ ఇటలీలో ఉండకపోవచ్చు, ఇటలీ అక్కడ డెత్స్ ఎక్కువ ఉన్నాయి, చావులు ఎక్కువ ఉన్నాయి, అలాగే మార్బిడిటీ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇండియాలో కూడా మహారాష్ట్రలో తీసుకుంటే ముంబైలోనే అది ఒక డిఫరెంట్ స్ట్రెయిన్, లేకపోతే అక్కడ దాని తాలూక ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు. సౌత్లో తీసుకుంటే రిలేటివ్గా తక్కువ ఉండొచ్చు. సో దానికి మందులు అన్నవేనంటే ఇప్పటిదాకా ఫిక్స్డ్గా ఏమీ లేవు. అదర్ వైరల్ ట్రీట్మెంట్స్ వీటికి ట్రై చేస్తున్నారు, వస్తూ ఉంటాయి. అయితే జాగ్రత్తగా తీసుకోవడము, ఇది కొన్నాళ్ళ పాటు లాక్డౌన్ అంది ఏంటంటే డిలే చేయడానికి మనకి అలవాటు అవడం కోసం తప్ప ఈ మే 17కి వైరస్ చచ్చిపోతుంది లేకపోతే మే 31కి అయిపోతుంది అన్నది ఉండదు. మనం జాగ్రత్తలు తీసుకుని ఉండే ఫస్ట్, ఇదివరకు హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చినా కూడా ఎయిడ్స్ వచ్చింది ఇంకా అందరూ నాశనం అయిపోతాం అనుకున్నారు, అదేమీ లేదు. అంచేత ఎయిడ్స్తో పాటు ప్రతి వాళ్ళు మనం బస్సులు కలిపి వెళ్తుంటాం, ట్రైన్లు కలిపి వెళ్తాం, ఎవరికేముందో తెలియదు. మనం జాగ్రత్తలు తీసుకొని ఉండడమే, అంటే అవి కంటేజియస్ కాదు, ఇది కంటేజియస్, అది మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు జలుబు కానీ మిగతా వాటిలాగా ఇవి కంటేజియస్. సో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకున్నాను, నేను న్యూరో సర్జరీకి సంబంధించి మీరు చాలా అడిగారు, కొన్ని అన్కవర్డ్ అన్టచ్డ్ ఏరియాస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే హెడ్ ఇంజరీస్ అండి. హెడ్ ఇంజరీస్ అంటే బ్రెయిన్ యాక్సిడెంట్స్లో వచ్చే వాటి వల్ల హెడ్ ఇంజరీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
డెత్స్ తీసుకుంటే మనం ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్స్ లేకపోతే అలాగే కార్డియాక్ డిసీజ్ హార్ట్ అటాక్స్ ఈ రెండు తీసుకుంటే ఆ తర్వాత ఈ రెండే టాప్ మోస్ట్. ద థర్డ్ మోస్ట్ లీడింగ్ కాజ్ ఈజ్ హెడ్ ఇంజరీస్ అంటే యాక్సిడెంట్ బై యాక్సిడెంట్. సో అండ్ ఆల్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ప్రివెంటబుల్. అంటే ఇవి మనం జాగ్రత్తలు తీసుకుంటే ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇండియా కానివ్వండి అమెరికా కానివ్వండి మీరు హెల్మెట్ పెట్టుకుంటే యువర్ హెడ్ విల్ బి సేవ్డ్. హెల్మెట్ పెట్టుకోకపోతే ఇది డిజాస్టర్. యాక్సిడెంట్ ఎప్పుడవుతుందో తెలీదు ఎవరికి అవుతుందో తెలీదు. అంచేత అది ఒకటి. రెండోది ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకుంటే మన అసెస్మెంట్ వేరు. మనం ఏదో ఏదో బాహుబలి సినిమాల్లో మనం ఎంత బరువైన ఎత్తేస్తాం అనుకుంటాడు. నేను డ్రైవ్ కంట్రోల్ చేయగలను వెహికల్ అనుకుంటాడు కానీ అది అసెస్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదండి. సో దీస్ ఆర్ వెరీ ఈజీలీ ప్రివెంటబుల్ అండ్ దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ డైరెక్ట్గా పర్సన్ విల్ బీ ఎఫెక్టెడ్, ఫ్యామిలీ విల్ బీ ఎఫెక్టెడ్. ఇందాక అనుకున్నట్టు వైఫ్ బ్రదర్ అయినా కొంతకాలం చూసి నెల చూస్తారు రెండు నెలలు చూస్తారు లైఫ్ లాంగ్ చూడరు చూడలేరు కదా. అండ్ వాడు సపోజ్ వాడే కానీ ఇంటికి పెద్ద అనుకోండి ఇంకెవరు వాడు మంచం మీద పడిపోయాడు ఇంకా వాడి కోసం వాడి వైఫ్ అయినా వెళ్ళి పనిచేయాలి వాడు కూతురు కొడుకునే వెళ్ళి పనిచేయాలి వీడు ఊరికే నామకే వస్తే అలాగా అంటే మనిషి శాలరీ ఉంటుంది అనమాట. సో ఇవి మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ అండి, సోషల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. ఇవి ప్రివెంట్ చేయాలంటే మనము ఈ కరోనా వైరస్ వల్ల ఇగో 1000 మంది చనిపోయారు 100,000 మంది చనిపోయారు అంటే గడగడలు ఆడిపోతున్నారు. అంటే నేను ఏది తక్కువ చేయకూడదు కానీ ఎవ్రీ 4 మినిట్స్కి ఎవ్రీ 7 మినిట్స్కి యాక్సిడెంట్ డెత్ అన్నవి జరుగుతున్నాయండి బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ద వరల్డ్ వైడ్. సో ఆ లెక్కను తీసుకుంటే కొన్ని ఈ లక్షల మరణాలు ఒక రోజు 24 అవర్స్ జరిగితే కొన్ని వేల మరణాలు జరుగుతున్నాయి వాటి ముందు కంపేర్ చేస్తే కరోనా ఏమీ కాదు. సో అట్లీస్ట్ కరోనా ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, హెడ్ ఇంజరీస్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే నేను ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తాను అంటే వీఆర్ కండక్టింగ్ అ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ అవర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి. ఏంటంటే హెల్మెట్స్ వేసుకుంటే ఎంత సేవ్ అవుతున్నారు, ఎంత తక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అలాగే ఎంతమంది మేజర్ ఇంజరీస్ మైనర్ ఇంజరీస్ కింద టర్న్ అవుతాయి. హెల్మెట్ వేసుకుంటే అట్లీస్ట్ మీకు చిన్న స్క్రాచ్తో బయటపడతారు, వేసుకోకపోతే బుర్ర బ్రెయిన్ పచ్చడైపోవచ్చు. సో అటువంటివి మేము ఇక్కడ చేస్తున్నాము. మాకు ఎన్ఎస్ఎస్ వింగ్ ఉంది ఆంధ్ర మెడికల్ కాలేజీలో, నేను దానికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. మా వాలంటీర్స్ అందరూ చేస్తారు, అలాగే మేము 1985 బ్యాచ్ ఆఫ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మా బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాము. సో మనకు తోచినంత వరకు ఈ అవేర్నెస్ అందరూ పట్టుకెళ్ళాలి. ముఖ్యంగా యూత్ అందరూ వీటి బారిన పడుతున్నారని మేమంటే, ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజీలో చేరారనుకోండి మన పిల్లలు ఉంటారు ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్ వస్తుంది వాడికి ఏంటి మంచి సెల్ ఫోన్ కొనం ఇవ్వాలి. సెల్ ఫోన్ కామన్ ఇవ్వాలి, రేపు రిక్షా వాళ్ళు కూడా సెల్ ఫోన్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే అంటే మన కొంతవరకు బేసిక్ ఎమెనిటీస్ డిఫరెంట్, అందులో హై ఎండ్ ఇస్తాము. అలాగే బైక్ ఈజ్ కావాల్సిన వాళ్ళు ఓకే, కొంతమంది వాడికి అవసరం ఉన్న మన నేను జూక్ బైక్ కొనిస్తాను అంటే ఎంత కాస్ట్లీ ఎంత ఫాస్ట్ ఇస్తే అంత ఇది అనుకుంటే మన పిల్లలు మనం ఇండియన్ రోడ్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దాట్, నాట్ ఓన్లీ ఇండియా. ఈ మనము ఎక్కువ వాళ్ళని అతిగారాపం చేసి ఇటువంటివి ఈ కాస్ట్లీ స్పీడ్ వెహికల్స్ ఇస్తే అది మనకి మంచిది కాదు. సో ఇది ముఖ్యంగా ఏంటి ప్రొఫెషనల్ కోసం, ఇంజనీరింగ్ రాగానే ఒక మంచి మొబైల్ పెద్ద కాస్ట్లీ వెహికల్. సో ఎక్కువగా యూత్ దీని బారిన పడుతున్నారు కాబట్టి మేము అన్ని కాలేజీలకి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీకి డిగ్రీ కాలేజీకి వెళ్ళి బాబు మీరు తిన్నగా ఉండండి, మీరు బతుకుంటే అప్పుడు మొబైల్ ఫోన్ అయినా వెహికల్ అయినా ఎంజాయ్ చేయాలంటే బతుకుండాలి. సో స్పీడ్ కానీ హెల్మెట్ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తూ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మనం మన చేతిలో లేని వాటిని మనం ఏమి చేయలేము. చోమర్ వచ్చిందంటే దట్ విల్ నాట్ బీన్ అవర్ హ్యాండ్. దీంతో పాటు కొన్ని కంజెంటల్ లెజన్స్ ఉంటాయండి, పుట్టగానే బుర్ర పెద్దగా ఉండడం కానీ, అలాగే మన కంట్రీలో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మామూలు ఇన్ఫెక్షన్తో పాటు న్యూరోసిస్టిసర్కోసిస్ అంటాము, అంటే బద్దిపూలు తాలూకా అవి వాటి తాలూకా గుడ్లు వెళ్ళి బ్రెయిన్లో ఉండడం కానీ, అలాగే ట్యూబర్క్లోసిస్ కూడా చాలా కామన్. టీబీ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి కూడా రావచ్చు. సో మనం తీసుకుంటే చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు, ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా టీనేజర్స్ సెకండ్ థర్డ్ డికేడ్స్లో వస్తాయి, ఫోర్త్ ఫిఫ్త్ డికేడ్స్లో వ్యాస్కులార్ సంబంధించిన కానీ ట్యూమర్స్ కానీ వస్తాయి. ఎల్డర్లీ అయితే ఇలా డీజెనరేట్ అంటే డిస్క్ ప్రాబ్లమ్స్, అందరికీ సయాటిక ఉంది నాకు లేకపోతే స్పాండిలోసిస్ ఉంది అంటారు. అవేంటంటే ఏది మనం ముఖ్యంగా అవి జబ్బు కాదండి, అదొకటి నేను మీ ద్వారా అందరికీ తెలియజేయదలుచుకుంటున్నాను. ఏంటంటే సయాటిక ఉంది నాకు స్పాండిలోసిస్ ఉంది అంటే అది జబ్బు కాదు,
అదేదో క్యాన్సర్ లాగా జబ్బు కాదు. అది ఒకసారి వచ్చిన అది ఏజ్తో పాటు వచ్చే చేంజ్. మనకి జుత్తు తెల్లబడ్డం ఎంత కామను, ఎంత సహజము. ఒంట్లో భాగాలు అరగడం కూడా అంతే కామను. వెన్నుపూసలు అరుగుతాయి. బ్రెయిన్లో ఉండే ఏది బ్రెయిన్లో ఉండే కణాలు కూడా వాటి తల్లకు ఇవి కూడా కొన్ని తగ్గుతాయి. సో ఇవన్నీ కూడా డీజనరేషన్ డిమెన్షియా అనేది వస్తారు. వాటికి వేరే డిఫరెంట్ టెర్మినాలజీస్ కానీ వాటికి మనం భయపడక్కర్లేదు. వాటి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ చూస్తే ఇట్ ఈజ్ ఓన్లీ ఈ డీజనరేషన్, ఏజింగ్తో వచ్చిన ప్రాసెస్. దానికి మనం భయపడిపో అక్కర్లేదు. పీరియడికల్ ఎట్లయినా సింప్టమ్స్ ఉంటే డాక్టర్ని కలవడం, అవసరమైనప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. అది చూసుకుంటాం. ఎందుకంటే సర్జరీ ప్రతిదానికి చేయకూడదు. కరెక్ట్గా మెడికేషన్ అప్పుడు చేయించుకుంటే హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు అండి. అది అండ్ మీ ప్రొఫెషన్లో మీరు ఎన్నో ఆర్టికల్స్ రాసి ఉంటారు, కన్ఫరెన్సెస్ అటెండ్ అయి ఉంటారు, ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించుంటారు. సో మీకు మెమరబుల్ గా ఎమోషనల్ గా మీరు బాగా గుర్తుండిపోయిన ఏవైనా మూమెంట్స్ చెప్తారా మాకు? హలో, చెప్తున్నానమ్మా. మెయిన్ ఏంటంటేనమ్మా, దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద డాక్టర్స్ వర్కింగ్ ఇన్ అవర్ ఆర్డినరీ హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ వర్కింగ్ ఇన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్. ఇప్పుడు నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ అంటే ఐ టీచ్ ఆల్ ద మెడికల్ స్టూడెంట్స్. ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి న్యూరో సర్జరీ చాలా చిన్నది ఉంటుంది, కానీ వాళ్ళకి ఫైనల్ వాళ్ళకి మెలకువలు కావాలి. అంటే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ హెడ్ ఇంజరీ అయితే ఏం చేయాలి, స్పైనల్ కార్డ్ ఇంజరీ అయితే ఏం చేయాలి, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, అవి బేసిక్స్ అన్నం అందరికీ కావాలి. ప్రతి వాళ్ళు న్యూరో సర్జన్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ ఏ రోడ్డు మీద ఇంట్లోనే మన ఫ్లాట్లో ఎవరికి ఫిట్స్ వచ్చి పడిపోతారు, మీరు డాక్టర్ గారు ఎంబీబీఎస్ఏ ఉంటాడు, డాక్టర్ గారు ఫిట్స్ వచ్చి పడిపోయంటే మనం ఏదో ఇవ్వగలిగి ఉండాలి కదా. అలాగే యాక్సిడెంట్ అయితే హెడ్ ఇంజన్ అయితే మనం హెడ్ మీద ఏదైతే న్యూరో సర్జన్ కోసం మనం పంపించాం, ఎక్కడో చిన్న ఊర్లో ఉంటారు. సో ఇది ఫండమెంటల్ ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి కూడా మనం చెప్పగలం కొంతవరకు. ఎంబీబీఎస్ తర్వాత ఏంటంటే మాకు జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఎంఎస్ జనరల్ సర్జరీ చదువుతున్న వాళ్ళు, వాళ్ళకి కూడా ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాది ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వి హ్యావ్ ఎంసీహెచ్ కోర్స్, కాకినాడలో కానీ గుంటూరులో కానీ అన్ని చోట్ల. ఇప్పుడు ఎంసీహెచ్ కోర్స్ అంటే దే వీ విల్ బి ఈ ట్రైనింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ న్యూరో సర్జన్స్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, సచిన్ టెండూల్కర్ ట్రైన్ అయ్యంటే వాళ్ళ కోచ్ ఏమేస్తాడు, నాకన్నా నా స్టూడెంట్ బాగుండాలి, మేము చెప్పిందంటే మాకన్నా కూడా మా స్టూడెంట్స్ బాగా నేర్చుకోవాలి, ఎథిక్స్ వాల్యూస్ మెయింటైన్. అంటే వచ్చారు కదా కోర్సెస్ మనం యూజ్ చేసుకోవాలని కాకుండా వీ షుడ్ హ్యావ్ ద ఫస్ట్ బేసిక్ కొంత సబ్జెక్ట్ ఉండాలి, అడిక్వేట్ స్కిల్స్ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైమ్ యాటిట్యూడ్ ఉండాలి. సో అన్నీ కలిపి ఒక మంచి డాక్టర్ కింద ఫార్మ్ అవ్వండి అని చెప్పి ద ట్రైనింగ్ విచ్ వి ఇంపార్ట్ టు అవర్ స్టూడెంట్స్ దట్ గివ్స్ మోస్ట్ హ్యాపీనెస్ టు అస్ అండి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, నేను చెప్పాను కదా 2000లో న్యూరో సర్జరీలో జాయిన్ అయ్యాను. నేను అప్పటి నుంచి కూడా పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నాము. కొంతమంది పేషెంట్స్ మీరు నమ్మరు, వాళ్ళకి అంటే ఇప్పుడు ఇందాక ఒక కాలర్ అడిగారు, వాళ్ళకి ఏది న్యూరోకి సంబంధించింది కాదు, ఒంటి మీద చిన్న దురద వచ్చినా కూడా, అంటే మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో కుటుంబీకులకి ఎవరికి వచ్చినా కూడా, డాక్టర్ గారు మాకు ఇది వచ్చింది మా ఇంట్లో వాళ్ళకి ఏంటని చెప్పి అంటే అంత దీనిగానే ఉంటారు. అంటే పేషెంట్స్ మేము చేసిన ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళు చాలా మంది పేషెంట్స్ గుర్తు పెట్టుకొని ప్రతిసారి ఏదారు టీచర్స్ డేకి మా స్టూడెంట్స్ ఫోన్ చేస్తారు, లేకపోతే వాళ్ళు కొంతమంది పేషెంట్స్ ఫోన్ చేస్తే సార్ మీరు అప్పుడు చేశారు బాగున్నాను సార్ అంటారు. సో మనకి ఒక పేషెంట్ మీ వల్ల మేము కోలుకున్నామండి బాగుపడ్డాం అని చెప్తే అందులో ఉన్న ఆనందం ఇంకేముండదండి. సో అది ప్రొఫెషనల్గా అంటారా, ప్రొఫెషనల్ ఇది తప్పదు. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఉన్న ఫెసిలిటీస్ వేరు, మేము చదువుకున్నప్పుడు ఇక్కడ సిటీ స్కాన్ లేదు, అలాగే ఎంఆర్ఐ స్కాన్ లేవు, మా టీచర్స్ ఉన్నప్పుడు అవి కూడా ఉండేవి కాదు. తర్వాత అంటే ఇప్పుడు వస్తున్నాయి అడ్వాన్సెస్ అన్నవి, కంటిన్యూ చేంజ్ ఈజ్ వన్ విచ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, కంటిన్యూ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ చేంజ్ వచ్చినప్పుడు ఏంటంటే, మేము వాటితో పాటు కొత్త కొత్త డ్రగ్స్ కానీ, కొత్త ప్రొసీజర్స్ కానీ, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సర్జికల్ స్కిల్స్ కానీ నేర్చుకోవాలంటే మేము కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. సో వాటికి మేము ఏంటంటే, అయినా న్యూరో సర్జరీ అయినా కూడా మేము మన కంట్రీలోనే ఇండియాలోనే ఆల్ ఇండియా సిఎంఈ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అంటారు, కాన్ఫరెన్స్ వర్క్షాప్స్ ఉంటాము. సో మనం డైరెక్ట్గా వెళ్ళడం పేషెంట్ మీద ఆపరేషన్ చేయలేము. సో ఫస్ట్ కొన్ని వీడియోస్ చూడటము, మోడల్స్ మీద చేయడము, అలాగే అనాటమీలో డెడ్ బాడీస్ ఉంటాయి, మేము అక్కడికి వెళ్ళి వాటి మీద వర్క్షాప్స్లోని కెడావర్ వర్క్షాప్స్ అంటాం, సో వాటి మీద నేర్చుకోవడము. సో ఇవన్నీ చేసుకుంటూ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కంటిన్యూస్ లెర్నింగ్, వాటి మీద నేర్చుకుంటూ వెళ్తూ ఉండడం.
సో దీని పరంగా ఇప్పుడు మేము బేసిక్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లోనే నేను ఉన్నాను. ఐ వర్క్ యాజ్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్లీ సిడబ్ల్యూసి మెంబర్. తర్వాత ఏంటంటే మాది ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అని ఉంది, నేను దానికి స్టేట్ సెక్రటరీని అండి ప్రెసిడెంట్. అలాగే ఏంటంటే మేము ఈ ట్రామా గురించి అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ అని చెప్పి అమెరికన్ కోర్స్ యాక్చువల్గా వాళ్ళు ఢిల్లీలో ఉన్న కొంతమంది సెలెక్ట్గా ప్రతి ఎవ్రీ ఈ ఫ్యూ మంత్స్కి సంవత్సరంలో ఒక 3 times అలాగే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో వాటికి వెళ్ళి ఐ గాట్ ట్రైన్డ్ ఇన్ దట్ అండ్ ఆల్సో మా మైక్రోన్యూరో సర్జరీ అంటే ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లోనూ. సో ఇవి దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషనల్ కెరీర్ అండ్ ఆటోమేటిక్గా మేము పబ్లికేషన్ మేము చేస్తున్న స్టడీస్ ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఆల్కహాల్ తలకు ఎఫెక్ట్స్ ఏంటి హెడ్ ఇంజరీస్ మీద, లేకపోతే స్పీడ్ వెళితే దాని ఎఫెక్ట్స్ ఏంటి, లేకపోతే ట్యూమర్స్ ఏ టైప్ ఆఫ్ ట్యూమర్స్ ఎవరిలో వస్తున్నాయి, హైపర్ టెన్షన్ బీపీ వల్ల కానీ షుగర్ కానీ ఉంటే వాళ్ళలో ఏమైనా వేరే మార్పులు ఉంటాయా, సో ఇటువంటివి చూడాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మా అబ్జర్వేషన్స్ మాకు సిన్స్ వీఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ వీ గెట్ వెరీ మెనీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. సో అంతమంది పేషెంట్స్ మేము సపోజ్ ఒక 100 పేషెంట్స్ హెడ్ ఇంజరీ చూస్తే మాకు ఆల్మోస్ట్ ఒక సంవత్సరంలో మేము మా డిపార్ట్మెంట్లో సుమారు 1000 ఆపరేషన్లు చేస్తామండి బ్రెయిన్ సర్జరీస్. సో 1000 సర్జరీస్ ఇన్ అన్ ఇయర్ ఈజ్ వెరీ గుడ్ నెంబర్. సో వాటిని మేము కూర్చొని అనలైజ్ చేస్తే మా టీం మొత్తం ఏ రకమైన ట్యూమర్స్ వస్తున్నాయి, పిల్లల్లో ఏ రకం వస్తున్నాయి, పెద్దవాళ్ళు ఏమో, సో ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కానీ మేము ఒక సైంటిఫిక్గా వాటిని ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా మా నుంచి పబ్లికేషన్స్ అవుతున్నాయి. సో ఆ రకంగా మా నాకు ఇప్పటికి ఆల్మోస్ట్ 12-15 పబ్లికేషన్స్ ఉన్నాయి, మా డిపార్ట్మెంట్లో కూడా అందరూ కూడా పబ్లికేషన్స్ ఉన్నాయి. సో న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇస్ వెరీ ప్రెస్టీజియస్. ఆల్మోస్ట్ మాకు ఏంటంటే 65 అయింది పెట్టి, 1956 పెట్టారండి మా డిపార్ట్మెంట్ కేజీహెచ్లో. సో అంత ఓల్డ్ డిపార్ట్మెంట్, వీఆర్ లక్కీ టు బి న్యూరోసర్జన్స్ అండ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ప్రైవేట్లో అంటే ఇవన్నీ చాలా కాస్ట్లీ అండి, ఎందుకంటే యూ వాంట్ ఫెసిలిటీ. సపోజ్ మీరు కార్ ఈజ్ అ కార్ బట్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మామూలు మారుతి కానీ లేకపోతే మీకు బెంజ్ కానీ. సో మనం ఏదైనా మనం అంటే మీరు డబ్బులు పెట్టుకుంటే హయ్యెస్ట్ రెండు వస్తుంది, కానీ బేసిక్గా ఒక డబ్బులు పెట్టుకోలేని వాడు సపోజ్ మీరు బయటకు వెళ్తే 3-5 lakhs అవుతుందంటే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ప్రతి వాళ్ళు చేయించుకోలేరు. అలాగే పెరాలసిస్ వస్తే వెంటనే చేయించుకోవాలంటే చేయించుకోలేకపోవచ్చు. వాటికి విత్ ఈ మధ్య రీసెంట్గా గవర్నమెంట్ కూడా చాలా మంచి ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ ఇస్తుంది, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తుంది. అంతేత ఏంటంటే వీటి వల్ల మేము ఇంప్రూవ్ చేయగలిస్తే మాకు దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ గుడ్ అండ్ మాకు సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. వీఆర్ ఏబుల్ టు సర్వ్ ద నీడీ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ యాక్సిడెంట్. మాకేంటంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే గుద్ది వెళ్ళిపోతారు. సపోజ్ ఎవడో ఏ అన్నోన్ పేషెంట్ ఉన్నా అనుకోండి, అంటే వాడు ఎవడో తెలియదు ఏ రోడ్డు కూలీనో గుద్ది వెళ్ళిపోయింది, వాడు జేబులో డ్రైవింగ్ లైసెన్స్ ఐడి కార్డు ఉండవు. కొన్ని సందర్భాల్లో అన్నోన్ పేషెంట్స్ మాకు అడ్మిట్ అవుతూ ఉంటారు. అంతేత అవి కూడా మాకు చాలా కామన్గా వస్తూ ఉంటాయండి. అప్పుడు చాలా వీళ్ళు అన్కాన్షియస్గా ఉంటే వాడికి రోజు ఒళ్ళు తుడిచి బట్టలు తుడిచి అన్నీ కూడా మా స్టాఫ్ నర్సులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తినలేకపోతే అన్కాన్షియస్గా ఉంటే వాళ్ళకి ముక్కులోంచి పైపేసి వాళ్ళకి ఫీడ్స్ ఇవ్వడం కానీ, వాడు ఒకసారి స్పీచ్ ఏరియా అంటే వాళ్ళు బాగుంటే వాళ్ళు తెలివి వచ్చిన తర్వాత చెప్తారు మాది ఫలానా ఊరని, చెప్పకపోతే అలాంటి వాళ్ళని మేము ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ ప్రేమ సమాజం వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిమాలి వాళ్ళకి పంపించిన వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు, ఆడవాళ్ళని తీసుకోము లేకపోతే వాళ్ళు జబ్బులు ఉండకూడదు అలాగే. సో ఇటువంటివి చాలా ఉంటాయి. సో అల్టిమేట్గా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లోని హయ్యెస్ట్ అంటే దీస్ ఆర్ వెరీ స్పెషలైజ్డ్ సర్జరీస్ మేము మా వరకు ఉన్నంత వరకు చేస్తూ మేము ఇస్తున్నా ఉన్నది. ఈ ఈ సాటిస్ఫాక్షన్ దట్ గివ్స్ వెరీ కంటెంట్మెంట్ అండి మాకు. ఎస్ సార్, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు రెడీగా ఉన్నారండి. హలో అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం భార్గవి గారు, నా పేరు గణేష్ అండి. నమస్తే అండి గణేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడు సార్. నమస్కారం సార్, నా పేరు గణేష్, నా కువైట్ లో సార్ నేను ఉండేది. నమస్తే అండి గణేష్ గారు, చెప్పండి సార్. మా నాన్నకు మామూలుగా 5 బిఫోర్ సార్ ఇండియాకి పోయినప్పుడు మామూలుగా దేవాలయం మీద కూర్చో ఉన్నాడు, టక్కన లేచి బ్యాక్ సైడ్ పడిపోయినాడు. పడిపోయిన తర్వాత ఇంకా బ్లడ్ వచ్చేసింది మొత్తం, మామూలుగా బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా చాలా ఎక్కువగా పగిలిపోయింది సార్ తల. సరే తీసుకుమేసి స్టిచ్చర్స్ ఇదంతా వేయించిన తర్వాత నాకు ఎందుకో మళ్ళీ అనుమానం వచ్చి మళ్ళీ కడప రిమ్స్ లో వేరే డాక్టర్ తెలిసిన అతను ఉంటే అతని దగ్గరికి పోయింటే సరే అయితే అయింది ఎంఆర్ఐ స్కానింగ్ తీద్దాం ఫస్ట్ అంటే సరే ఎంఆర్ఐ స్కానింగ్ తీసినాం. తీసిన తర్వాత బ్రెయిన్లో 3 mm మామూలుగా
ఈ ట్యూబర్ ఉన్నది అంటే సరే ఇంకా దానికి తెలిసిన డాక్టర్ ఇంకా అక్కడ పెద్దగా లేరు రిమ్స్ లో కడపలో. అక్కడ నుంచి మళ్ళీ రవిశంకర్ కాడిక మామూలుగా రవిశంకర్ గారు తిరుపతిలో ఉన్నారు సార్, ఆయన దగ్గర తీసుకోమన్నాము. ఆయన దగ్గర తీసుకోమంటే నేను న్యూరో సర్జన్ కాదమ్మా, మీరు మన దగ్గరికి వేరే అతను వస్తారు నెల్లూరు నుంచి, ఆ డాక్టర్ గారిని కలుద్దాం అంటే నాకు ఇంకా ఎందుకు ఇంకా ఏదన్నా వచ్చినదంటే ఇంకా అనుమానం కాబట్టి నన్ను మళ్ళీ మద్రాసుకి తీసుకోమన్నాను సార్, చెన్నైకి. చెన్నైకి తీసుకోకపోతే డాక్టర్ బాలమురుగన్ న్యూరో సర్జన్ ఉన్నారు కదా సార్, ఓకే ఆయన దగ్గర తీసుకోమన్నా. ఆయన దగ్గర తీసుకోమంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలమ్మా, ఇక్కడ మాకు బ్రెయిన్ లో 3 mm మామూలుగా ట్యూబర్ ఉన్నది, ఇది పరిస్థితి ఖచ్చితంగా చేపియాలా అని చెప్పిన. నేను మిమ్మల్ని ఏమడుతున్నానంటే ఖచ్చితంగా దీన్ని చేపి కన్నా మామూలుగా ఈ మెడిసిన్ ద్వారానే ఏమైనా తగ్గిపోయేటట్లు ఏం లేదా సార్? అంటే 3 mm అన్నది ఒకటి చెప్తున్నారు మీరు సైజు, అది ఎక్కడ ఉంది అన్నది కరెక్ట్ గా మనకి తెలియదు కదా. అది 3 mm అన్నది అది అంటే సపోజ్ ఇందాక బ్రెయిన్ సెంటర్లో పిచ్యూటరీ అన్నది ఉంటుంది, పిచ్యూటరీ గ్లాండ్ అక్కడ ఉంటే దాని తలకి ప్రోసెస్ వేరే ఉంటాయి, లేకపోతే అదే అదే పైన ఎక్కడైనా ఉందనుకోండి 3 mm అంటే చాలా స్మాల్ మామూలుగా అయితే. బట్ ఆయన చూసి చెప్పారు అంటే డెఫినెట్గా దానికి ఇండికేషన్ ఉండే ఉంటుంది. ఆ పేషెంట్తో పాటు మనకి స్కాన్లు కూడా చూస్తేనే మనకి తెలుస్తుందండి. ఆ స్కాన్ చూస్తే పేషెంట్ కన్నా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే స్కాన్ మీరు వేరే ట్యూమర్ కోసం తీయలేదు, ఆయన వెనక్కి పడిపోయిన తర్వాత దెబ్బ తగిలిందని తీయించారు. అవును సార్, ఎంఆర్ఐ స్కానింగ్ ఎంఆర్ఐ స్కాన్. అలా కాకుండా ఏమో అంటే దీని లొకేషన్ మనకు తెలియదు, ఏంటంటే ఒక్కసారి ఏమవుతుందంటే ట్యూమర్స్ పెద్ద ఉంటే ట్యూమర్ వల్ల కూడా తెలియకుండా ఫిట్ లాగా వచ్చి పడిపోయి దానివల్ల కూడా పడిపోవచ్చు, మనం ఏంటంటే పడిపోయారు అనుకుంటాము. సో అంచేత యాక్చువల్గా స్కాన్ చూస్తే కానీ మనం చెప్పలేమండి. ఆ రిపోర్ట్ ఏమైనా జరిగేదానికి కరెక్ట్ గా 6 months బిఫోర్ కూడా ఒకసారి మామూలుగా తెల్లవారుజామున 4 గంటలప్పుడు మామూలుగా ఎక్కువగా గొరక తీసుకుంటా అట్లాగే ఇంకా ఎంత లేపినా కానీ లేకన్నా ఎక్కువగా అదే విధంగా వచ్చేసింది సార్. మామూలుగా అప్పుడు కాళ్ళు మీరు చెప్పినట్లుగా నేను షో స్టార్ట్ అయినప్పటి నుంచి వింటున్నా కాళ్ళు చేతులు ఫిట్స్ లాగా ఇదేం రాలేదు, కాకపోతే ఎక్కువగా ఈ గొరక వాయిస్ ఎక్కువగా రావడము, తర్వాత వచ్చేసి ఆ నోట్లో నుంచి కొంచెం లైట్గా నురుగు రావడము ఇది మాత్రమే జరిగింది. అప్పుడు ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు మంచంలో నిద్రపోయేటప్పుడు అది వచ్చింది, ఇది నిద్రపోయేటప్పుడు కాదు కాబట్టి టక్కన వెనకాల పడిపోయేదానికి వెనకాల బండలు అన్ని ఉన్నాయి మామూలుగా దేవాలయం కాబట్టి దాంతో ఎక్కువగా చిల్లింది. తర్వాత మళ్ళీ సేమ్ ఆ టైంలో కూడా ఈ నురుగు వచ్చింది, సేమ్ గురక ఆ టైంలోనే ఉన్నాను కాబట్టి ఇంచుమించుగా ఒక 1/2 hour వరకు ఏం నిద్ర లేదు, నురుగు వచ్చింది సార్. అంటే ఈ తెలివి లేకపోవడము నొరకు రావడం కూడా అవి కూడా ఒక రకమైన ఫిట్స్ కింద అనుకుంటామండి. అందుకనంటే ఫిట్స్ అంటే కాళ్ళు చేయి కొట్టుకుంటేనే ఫిట్స్ కాదు, ఒక్కసారి అంటే సడన్గా చలనం లేకుండా ఉండిపోవడము, నోట నొరకు రా వచ్చి నాలుగు ఖర్చుకోవడం కానీ అటువంటివి జరగచ్చు. సో ఏదైనా ఇది 3 mm అంటే యూజువల్గా చాలా చిన్నది, కానీ దాని లొకేషన్ అది కరెక్ట్గా చూస్తే కానీ మనం వాట్సాప్ లో రిపోర్ట్ పెట్టాను సార్, మీరు చూసారో లేదో కానీ నేను ఇది ఈ రిపోర్టే మీకు వాట్సాప్ లో పెట్టాను. నేను ఒకసారి చూస్తానమ్మా, చూసి నేను ఒకసారి మీరు ఆవిడ చెప్పినారంటే ఆవిడ మాకు చెప్తారు సార్, మర్చిపోతాను సార్ ప్లీజ్. అలాగే అలాగేనండి, నేను ఒకసారి చూస్తాను. థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు డైలీ లైఫ్ లో అందరూ చాలా స్ట్రెస్ గా ఉంటున్నారు కదండి, ఇలాంటి ట్యూమర్స్ అలా ఫామ్ అవ్వకుండా ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్, యోగా అలాంటివి ఏమైనా చేస్తూ మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? ఫైనల్ గా ఫైనల్ క్వశ్చన్. అంటే దిస్ ఈస్ ఫర్ మెడిటేషన్ ఆర్ రిలాక్సేషన్ కోసము వేరు, సో ఆ టిప్స్ వేరు, అంతేగాని బ్రెయిన్ ట్యూమర్స్ కి మాత్రం ఏం టిప్స్ ఏమి లేవండి. అంటే అలా కాదు, కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ మనం గ్యాస్ట్రిక్ జీర్ణ కోసం స్టమక్ ఉంది కదా, స్టమక్ క్యాన్సర్స్ కానీ లేకపోతే అన్నవాహిక అంటే యూసోఫాగస్, లేకపోతే ఇంటెస్టైన్స్, లేకపోతే మిగతా కొన్ని కొన్ని యూరినరీ బ్లాడర్, కొన్ని కొన్నింటికి ఏంటంటే స్పెసిఫిక్ కారకాలు ఉంటాయి, ఇంకో ఈ ఏజెంట్స్ వలన ఇవి వస్తాయి. సపోజ్ స్మోక్డ్ ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, అలాగే ఏరేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, లేకపోతే మనం పెయింటింగ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, సో అటువంటివి ఏమైనా స్పెసిఫిక్గా ఉంటే ఆ ఆర్గానిక్ చెప్తాం. బ్రెయిన్కి అన్ఫార్చునేట్గా అలాగేమీ లేదండి స్పెసిఫిక్గా, ఎందుకంటే ఏంటంటే బ్రెయిన్కి సంబంధించి ఇది ట్యూమర్స్కి సంబంధించి ఏమీ లేదు, బట్ యాజ్ వీ సెడ్ డిస్కస్డ్ కొంత
ఏమైనా ఫస్ట్ జెనటిక్ ప్రిడిస్పోజిషన్ ఏమైనా ఉంటే వాళ్ళు కొంచెం స్క్రీనింగ్ చూసుకోవాలి. లేనప్పుడు ఏంటంటే మనకు ఉండేవి స్మోకింగ్, ఆల్కహాలి రెండు మాత్రం అడిషనల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఈ రెండు లేకుండా ఉండడం చూసుకోవడం మంచిది. ఈ అవి మినిమైజ్ చేసుకుంటూ రెగ్యులర్గా హెల్తీగా ఉంటూ కొన్ని ఫుడ్స్ స్పెసిఫిక్గా మంచివండి ఏంటంటే మనం తీసుకునే వాటిలోని ఈ వెజిటబుల్స్ కానీ లేకపోతే యాంటాక్సిడెంట్స్, ఈ కలర్డ్ ఫ్రూట్స్ ఉంటాయి ఎక్కువ కలర్స్ మనకి. ఈ ఎగ్జాంపుల్ మీరు క్యారెట్ కానీ లేకపోతే టమాటా కానీ, గ్రీన్ వెజిటబుల్స్ కానీ ఇలాంటివి, ఏమైనా పపాయా కానీ, సో ఇలాంటివి ఏవి తీసుకున్నా కానీ వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకున్నందువల్ల అవి దే విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఫినామినా. అంటే డెఫినెట్గా క్యాన్సర్ రాదని కాదు కానీ కొంతవరకు ప్రివెంట్ చేస్తుంది. తీసుకుంటూ హెల్దీ లైఫ్ మనం ఒకటేనండి. ఒక రకంగా మీరు ఇందాక అడిగారు కరోనా, కరోనా హ్యాస్ బ్రాట్ డెఫినెట్గా ఏంటంటే అందరూ ఇంట్లో కూర్చోడం, స్పెండ్ చేయడం, బయటికి వెళ్ళి ఎక్కువ అంటే అనవసరమైన తిరుగులు తిరగకుండా ఇప్పుడు ఎవరు ఇల్లు కదలకుండా మానేయట్లేదు, అవసరం వరకే వెళ్తున్నారు. సో ఇది ఇలా కంటిన్యూ చేస్తూ ఇంట్లోనే మనం వండుకుని తింటూ శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేస్తూ మీరు ఇంట్లో టైం పాస్ క్యారమ్స్ ఆడుతున్నారు, రింగో షటిల్ ఆడుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అందరు కలిపి, దీన్ని కంటిన్యూ చేస్తూనే ఎందుకన్నా రిలాక్సేషన్ ఉంటుందండి. సో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఈ స్పెసిఫిక్గా ఇంకేమీ లేవు, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతేకాని వాటికి అవసరమైనప్పుడు న్యూరాలజిస్ట్ని న్యూరోసర్జన్ కలుస్తుంటే వాళ్ళ సలహా మేరకు తీసుకుంటే. ప్రతిది డిఫరెంట్ అండి, ప్రతి బ్రెయిన్ ట్యూమర్ ఒకటి కాదు, అలాగే ప్రతి పెరాలసిస్కి ఒకటి కాదు. అంటే వాళ్ళకి నడుంకి ఆపరేషన్ చేయించుకుంటే కాలు పడిపోయింది ఈ కాబట్టి నేను నడుంకి ఆపరేషన్ చేయించుకోను అనుకుంటారు చాలా మంది. అంటే వాళ్ళకి చేస్తే బ్రెయిన్ ట్యూమరు చచ్చిపోయారు, నాకు బ్రెయిన్ ట్యూమర్ కదా నేను చచ్చిపోతాను చేయించుకోవచ్చు మనం. సో అది కాదు, అంటే అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ ఒకటి కాదు, అన్ని నడు నొప్పులు చేతి నొప్పులు ఒకటి కాదు. వాళ్ళకి వేరే కారణం అవ్వచ్చు, మనకు వేరే కారణం అవ్వచ్చు. అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే మేము రెండు గంటల సర్జరీలో ఎప్పుడు కూడా వి డు నాట్ ఆపరేట్ టు ఇంప్రూవ్ ద లాంగివిటీ అండి. మీకు 100 ఏళ్ళు, మీరు 80 ఏళ్ళు బతుకుతారు అనుకోండి, మీ 80 ఏళ్ళని 100 ఏళ్ళు పెంచడం కోసం ఆపరేషన్ చేయం మేము. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ మనం ఉన్నంతలో నడవగలుస్తున్నామా లేదా, ఉన్నంతలో ఇండిపెండెంట్గా ఉండగలుస్తున్నావా లేదా, లేకపోతే మినిమల్ డిపెండెన్సీ ఇవ్వాలి, కంప్లీట్గా బెడ్ రిడ్ అయిపోయి డిపెండెంట్గా ఉంటామా. సో ఈ వాంట్ టు గివ్ ద రిడ్యూస్ ద మార్బిడిటీ, డిపెండెన్సీ తగ్గించడం, అదే మా తర్వాత ఏం కానీ నాట్ టు ఇంక్రీజ్ ద లాంగివిటీ. అది చాలా చాలా వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా మీ ప్రీషియస్ టైమ్ ని మాకు స్పెండ్ చేసి మీ మంచి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం అప్రోచ్ అవ్వగానే చాలా ఫ్రెండ్లీగా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నాకు ఈ ఇంటర్వ్యూ ఛాన్స్ ఇచ్చిన సౌజన్య గారికి కూడా స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ రోజు షోకి మనం సైన్ ఆఫ్ చెప్పేద్దాం సార్. చివరిగా మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకు ఇంటర్వ్యూ కోసం అప్రోచ్ అయినప్పుడు చాలా ఫ్రెండ్లీగా రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే సదావకాశాన్ని నాకు కల్పించిన సౌజన్య గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్తారా మా శ్రోతలకు? న్యూరాలజీ కానీ న్యూరో సర్జరీ అంటే భయపడిపోక్కర్లేదు, చాలా వరకు ఇవి ఏజ్ తో వచ్చే డిసీజెస్, ఏజ్ తో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ జబ్బులు కావు. ఏవైనా ఏ మాత్రం చిన్న లక్షణాలను అంటే మూతి పక్కకు లాగడం కానీ, లేకపోతే సివియర్ హెడేక్, లేకపోతే వామిటింగ్స్, ఫిట్స్ రావడము, సివియర్ తలనొప్పి, ఇటువంటివి ఏమైనా వస్తే వెంటనే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్నో న్యూరోసర్జన్నో వీళ్ళు ఎవరు లేకపోతే కనీసం ఒక ఫిజిషియన్నో కన్సల్ట్ చేయండి, చేసి నెగ్లెక్ట్ చేయకండి. అలాగే ప్రతిదాన్ని ప్రతి చిందని నాకు నడు నొప్పి ఉంది, లేకపోతే మెడ నొప్పి ఉంది, నాకు స్పాండిలైటిస్ వచ్చింది, నాకు సయాటికా ఉందని ఇదైపోక్కర్లేదు. జుత్తు తెల్లబడ్డ అంత సహజము, ఇవి కూడా అంతే కామను, వాటికి స్పెసిఫిక్గా ఏమి ఉండవు. చాలా అవసరమైనప్పుడు మాత్రమే ఆపరేషన్కి వెళ్ళాలి, ఇవి పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకొని మనం వాటి ఉండమే. బట్ మన చేతుల్లో ఉన్నవి ఏంటంటే అన్నెసరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి, అలాగే యాక్సిడెంట్స్ అవ్వడానికి మెయిన్ హెల్మెట్స్ కానీ ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడం, అలాగే మనం మిగతా ఏంటంటే స్మోకింగ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ
చాలా లైట్గా తీసుకుంటారు ఇళ్లలో, మోస్ట్లీ చూస్తుంటాము వైఫ్స్ చెప్పినా కానీ సర్లే అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు పార్టీ చేసుకుని లేట్ నైట్ వస్తారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా లేట్ నైట్ యాక్సిడెంట్స్ మా దగ్గరికి చాలా వస్తుంటాయండి. సో అవన్నీ కూడా తగ్గించుకోవాలి. ఇంకా తప్పదు సోషల్లో ఇవి ఎప్పుడైనా అనుకుంటే ఎక్కడ పార్టీ చేసుకుంటే అక్కడే పడుకోండి, అంటే కానీ రావద్దు. ఎందుకంటే మేము చూస్తాం లేదండి, మేము మాకు ప్రతి న్యూరో సర్జన్కి కూడా ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే కానీ ఆల్ ఫెస్టివల్స్ ఇంక్లూడింగ్ ఇంపార్టెంట్ డేస్, ఇప్పుడు సపోజ్ December 31st ఉంది అనుకోండి, మాకు December 31st January 1st ఆల్మోస్ట్ ఆల్ న్యూరో సర్జన్స్ విల్ బి వెరీ బిజీ ఆపరేటింగ్ ఆన్ సమ్ కేసెస్. మాకేంటి వాళ్ళు వెళ్తారు తాగేసి వెళ్ళి ఎలక్ట్రిక్ పోల్ గుద్దుతాడు, మీరు మామూలు మీరు నడుస్తూనే వెళ్తారు, మిమ్మల్ని వచ్చి వాడు గుద్దుతాడు, మీరు తాగకపోవచ్చు, నేను తాగకపోవచ్చు. అని చేత ఆల్కహాల్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత ఏదే మీరు చెప్పే కరోనా వైరస్లో కూడా అది లిఫ్ట్ చేయడం అంటే మేబీ ఎకనామిక్స్ నాకు తెలియదండి, బట్ ఒకసారి లిఫ్ట్ చేస్తే చూస్తున్నా ఎంతెంత మంది మీద పడి కింద మీద పడి దొల్లి కొట్టుకొని ఇంత. సో దానికన్నా మేబీ సో అవి మనం సోషల్ ఈవిల్స్ అనేవి మనం అవి కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రెండు మన చేతిలో ఉన్నవి, వీటిని మనం ప్రివెంట్ చేయగలగాలి. మిగతా వాటికి గుడ్ డైట్స్ కంటైనింగ్ యాంటీఆక్సిడెంట్స్ ఉండాలి అండ్ జస్ట్ ఎంజాయ్ ద లైఫ్ ఇన్ ఎ గుడ్ వే, అంతేగాని నాట్ ద అదర్ వే. థ్యాంక్ యూ సార్ ఫర్ స్పెండింగ్ ది ప్రీషియస్ టైం అండి. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలా మంది శ్రోతలు వింటున్నాను అని మెసేజ్ పెడుతున్నారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఓకే అండి, ఈ రోజు మనం ఈ షో ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను, సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. తిరిగి మన ఫ్యామిలీ పార్టీ రెగ్యులర్ షోల్లో మళ్ళీ కలుద్దాం. విను వినిపించు ప్రవాసాంధ్ర గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. బాయ్ ఆల్.